మెరుపులు సునామీ భూకంపం ప్రళయం తెలుగు భాషలో అనర్కలంగా అద్భుతంగా అవసరమైతే ఇంగ్లీషు తెలుగులో కలిపి తెలుగు వాళ్ళను ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లుగా తయారు చేసిన సార్ ప్లీజ్ కమాండ్ ది డే సాకెల్ల రాఘవేంద్ర. సభా కల్పతరం వందే వేద శాఖోపజీవితం శాస్త్రపుష్పం సమాయుక్తం విద్వత్ వందే నమస్కృతం అన్నారు. సభా సరస్వతికి నమస్కారం అని అర్థం అది. ముందుగా ఇలాంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ అనేక మంది యువతీ యువకులకి ఒక దిశానిర్దేశం చేస్తున్న గంపా నాగేశ్వరరావు గారిలో ఉన్న సంస్కార భారతికి నా నమస్కార హారతి. ఇప్పుడు సరిగ్గా 7 అయింది. కాస్త అటు ఇటుగా ఒక నేను 45 నిమిషాల నుంచి 1 అవర్ మాట్లాడతాను. మామూలుగా ఇతర ట్రైనర్స్ అయితే కనుక నా స్పీచ్ అయ్యేంత వరకు మీరు ఎట్టి పరిస్థితులు కదలకూడదు, కావాలంటే ముందే వెళ్ళిపోండి అంటారు. నేను అలా అన్ను, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. అందుకనే మనకి ఇవాళ ఏసీ కూడా లేదు, తలుపులు తెరిచే ఉన్నవి. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఎవరైనా ఎప్పుడైనా తమ సెల్ ఫోన్లు మాట్లాడుకోవచ్చు. సెల్ ఫోన్లు కట్టేయండి, నా వెకేసే చూసి వినండి అని చెప్పను నేను. ఎందుకంటే ఇవాళైనా ఇంతవరకు మీరు అటెండ్ అవుతున్న ప్రోగ్రామ్స్ అయినా మీకు సంబంధించినవి, మీ జీవితాలకు సంబంధించినవి, మీకు బాధ్యతకు సంబంధించినవి, మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినవి. కాబట్టి తమ తమ భవిష్యత్తుకు సంబంధించిన, తమ తమ జీవితాలకు సంబంధించిన, తమ బాగోగులు తాము చూసుకునే ఒక యువత యువకులు మీరు. కాబట్టి మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పదలుచుకోలేదు నేను. బహుశా మీ ఇంట్లో దాదాపు అందరికీ ఒక అన్నయ్య ఉండుంటాడు, ఇంట్లో ఉండకుండా ఉండడు, కాస్త అటు ఇటుగా ఓన్ బ్రదర్ లేకపోయినా కజిన్ ఉండుంటాడు. అన్నయ్య ఇంట్లో మీరు ఏదైనా మాట్లాడుతున్నప్పుడో, ఊరు వెళుతున్నప్పుడో, ఏదైనా చేస్తున్నప్పుడో చాలా జాగ్రత్తగా వెళ్ళు, అలా వెళ్ళు, ఇలా వెళ్ళు, జాగ్రత్త, సూర్యాపేట వెళ్ళినే ఫోన్ చేయి నాకు, మధ్యలో ఫోన్ చేయడం మర్చిపోకు సుమా, క్యారేజ్ పెట్టినావా, జాగ్రత్తగా వెళ్ళు, ఏంటి నన్ను అసలు మెసేజ్ పెట్టలేదు, నువ్వు ఫోన్ చేయలేదు అని మీ బాగోగులు చూస్తూ మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే ఒక అన్నయ్య బహుశా మీ జీవితంలో మీకు కనిపించి ఉంటాడు. కజిన్ కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపించినా చూపించకపోయినా ఆ అన్నయ్య అలాగే ఉంటాడు. ఇవాళ కూడా నేను మీ ముందు నిలుచున్నది ఒక ట్రైనర్గా కాదు, ఏదో నాకు తెలిసిన 4 విషయాలను మీ ముందు పెట్టడం కోసం కాదు. మీ ఇంట్లో కనుక ఒక అన్నయ్య ఉంటే మీరు ఇలా కాదు అలా వెళితే అక్కడ గొయ్యుంది, గోతులో పడతారు, వెళ్ళొద్దు అని చెప్పగలిగిన బాధ్యతాయుతమైన అన్నయ్య మీ ఇంట్లో ఉంటే జాగ్రత్త వెళ్ళకలా వెళ్ళకిలా పడతావు, ముళ్ళున్న ఆపదలో ఆపదలో పడతావు అని చెప్పే ఒక బాధ్యతాయుతమైన ఆప్యాయత అనురాగం కలిగిన అన్నయ్య మీ ఇంట్లో ఉంటే మీరు ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది, ఈ జాబు కాదు ఈ జాబ్ చేస్తే బాగుంటుంది, ఎంసెట్లో ఇలా చదివితే బాగుంటుంది, పీజీ ఇలా చేస్తే బాగుంటుంది, జాబ్ ఇలా తెచ్చుకుంటే బాగుంటుంది, ఇంకా పలానా వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఆ ఇల్లు అలా కట్టుకో, ఆ ఫ్లాట్ అలా కొనుక్కో, ఈ స్థలం ఇలా కొనుక్కో అని చెప్పగలిగిన ఒక అన్నయ్య మీ ఇంట్లో ఉండి ఉంటే ఎలా ఉంటుందో, అలా ఒక ఇవాళ ఈ సాయంత్రం పూట నేను మీ గురించి, మన గురించి, మన జీవితాలను బాగు చేసుకోవడం గురించి 4 ముక్కలు ఒక అన్నయ్యగా చెప్పదలుచుకున్నాను. కనీసం ఒక్కరైనా ఒక 6 నెలల తర్వాత, 7 నెలల తర్వాత, 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత అమీర్పేట బస్టాండ్లోనో, దిల్షుఖ్నగర్ బస్టాండ్లోనో, కొత్తపేట బస్టాండ్లోనో, దోమలగూడ బస్టాండ్లోనో, లేకపోతే ఆర్కే మట్లోనో ఎక్కడైనా మీరు మళ్ళీ మాకు అంటే నాకు కానీ రాము లాంటి ట్రైనర్స్ కానీ లేకపోతే గంపా గారు లాంటి ట్రైనర్స్ కానీ ఎవరికైనా కనిపించినప్పుడు ఒక 1 ఇయర్ పోయిన తర్వాత, 6 మంత్స్ పోయిన తర్వాత మీరేం చేస్తున్నారు అని మేము అడిగితే అంతకుముందు ఎలాగైతే మీ జీవితాల్లో మీ కళ్ళల్లో మీ ఫేసుల్లో నిరాశ నిస్పృహలు ఉంటాయో అచ్చం అలాంటి నిరాశ నిస్పృహలతోటే
ఏమీ చేయట్లేదండి, ఖాళీగా ఉన్నామండి అని కనుక మీరు చెబితే, ఒక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత ఎప్పుడైనా మీరు మళ్ళీ అలాగే కనిపించితే, ఇంపాక్ట్ ప్రోగ్రాంలకు అటెండ్ అయిన తర్వాతకి ముందుకి ఒకలాగే కనుక మీరు ఉంటే, నిజంగా బాధపడేది మేము మీరు కాదు. ఎలాగైతే అమ్మ నాన్న అన్నయ్యల మాట వినని వాళ్ళు ఇంట్లో ఉంటే ఎలాగైతే బాధ ఉంటుందో అలాంటి బాధ మాకు కూడా ఉంటుంది. సో కాబట్టి మీ లైఫ్లో, మీ జీవితాల్లో నిజమైన కాంతి, నిజమైన వెలుగు, నిజమైన సక్సెస్, నిజమైన విజయం, నిజమైన ఒక నూతనమైన ఏదో తెలియని కొత్త కాంతి మీ జీవితాల్లోకి రావాలనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ మేము పనిచేస్తున్నాం. సో కాబట్టి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. అలా ఇందాక నా మన మిత్రులు ఒక ఆయన చెప్తూ మాట కూడా అన్నారు, నిజంగా ఇక్కడికి వచ్చే ట్రైనర్స్ ఒక్కొక్క ట్రైనరు నాకు తెలిసినంత వరకు గంటకి కాస్త అటు ఇటుగా 3 నుంచి 4 వేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు. కాస్త అటు ఇటుగా దాదాపు 12 రోజుల పాటు 12 x 3 = 36 గంటలు 36 మంది 36 x దాదాపుగా ఎన్ని గంటలు ఉన్నాయి చూస్తే కనుక అంతా ఇంటూ వేసుకుంటే కాస్త అటు ఇటుగా 80,000 నుంచి 90,000 రూపాయలు అవుతుంది. ఎవరైనా ఒక అతను హోటల్కి వెళ్ళి 100 రూపాయలతో బిర్యానీ ఏదో కొనుక్కుని శుభ్రంగా అన్నీ తెచ్చుకుని బయట తెచ్చుకున్న తర్వాత ఒకలాగ బయట తీసుకొచ్చి ఒక మురికాలంలో పడేస్తే మనం వాడిని ఏమంటామండి? మూర్ఖుడా అంటాం. అలాగే దాదాపు ఒక 12 రోజుల పాటు మీకు ఫ్రీగా 80-90 వేల రూపాయల విలువ చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతటినీ మీ జీవితంలోకి, మీ ముంగిట్లోకి తీసుకొస్తున్నారు అంటే, మీరు దాన్ని వినియోగించుకుంటే, అలా వినియోగించుకున్న దాన్ని కనుక మీరు మీ జీవితాలని ఆకలింపు చేసుకోగలిగితే మరింత సక్సెస్ పొందేందుకు అవకాశం ఉంది. అలా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? గట్టిగా గట్టిగా మీరు సిద్ధంగా ఉంటే నేను కూడా సిద్ధంగా ఉన్నాను. నాకు ఎలా ఉండాలంటే పులి మీద స్వారీ చేస్తున్నట్లుగా ఉండాలి. మీతో నేను మాట్లాడుతున్నప్పుడు నేను భయపడుతూ ఉండాలి. రేపన్న రోజున వీళ్ళు మాకన్నా ముందుకు వెళ్ళిపోతుంటే, గురువు మించిన శిష్యులు అవుతుంటే మిమ్మల్ని చూస్తూ మేము ఆనందించే రీతిలో ఉండాలి. అందుకని ఇవాళ నేను ఒక 5 సూత్రాలను మీకు చెప్పదలుచుకున్నాను. 12 కాపురానికి 12 సూత్రాలలాగా 12 సక్సెస్కి 5 సూత్రాలు చెప్పదలుచుకున్నాను. దయచేసి ఎవ్వరూ రాసుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకు నేను రాసుకోవద్దంటున్నానంటే, ఎప్పుడైతే మనం రాసుకోవడం మొదలుపెట్టామో అవి కేవలం పుస్తకాల్లో మాత్రమే ఉంటాయి, ఇంటికి వెళితే గూట్లోకి వెళ్ళిపోతాయి, మనసు గూటిలోకి మాత్రం వెళ్ళవు. దేవుణ్ణి ఇప్పటికే 7 కొండల మీదనో రాతి విగ్రహాల్లోనో ఈశాన్యంలోనో పెట్టేశాం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపముంది, అదే దైవమని తెలుసుకోలేని అజ్ఞానంలో ఎలాగైతే ఉన్నామో పాయింట్లు కూడా రాసుకోవడం మొదలు పెడితే అది కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం అయిపోతాయి. కాబట్టి 5 పాయింట్లు కాబట్టి మననం చేసుకుంటూ, మంత్రోపదేశం చేసుకుంటూ మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మనకి సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు రాసుకున్నాం అనుకోండి, 9849 3109 ఆ రాసుకున్నాం అనుకోండి, అది పేపర్ మీద ఉంటుంది తప్ప బ్రెయిన్లో ఉండదు. అలా కాకుండా అవతల వ్యక్తి మనం పేపర్ పెన్ను లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం చెప్పు, మళ్ళీ చెప్పు, 9849 ఓకే 9849 3111 09 3 తర్వాత 3 1 3 0 ఆ తర్వాత 9 హైయెస్ట్ నెంబర్ ఓకే 9849 3111 09 అని మనం ఇంటికి వెళుతూ కూడా దాన్ని మననం చేసుకుంటూ వెళ్తాం. అప్పుడు మనకి తెలియకుండా మన గుండెల్లోకి ఉంటుంది. కాబట్టి దయచేసి రాసుకోకండి. ఎవరు మీ మనసుల్ని ఇప్పండి, మీ గుండెల్ని ఇప్పార్చండి, మీ హృదయాలను ఓపెన్ చేయండి, మీ ఆత్మల్ని ఆవిష్కృతం చేయండి. అవసరమైతే, సార్ అంత కష్టం, అంత కాన్సన్ట్రేషన్ మేము చేయలేము అంటే నేను మళ్ళీ చెప్తాను, 10 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను, లేదు 1/2 గంట మాత్రమే మాట్లాడతాను, లేదు 30 నిమిషాలు, లేదు 35 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఎంతసేపు మాట్లాడేమన్నది కాదు, మాట్లాడింది ఎంతసేపైనా నేర్చుకున్నామా లేదా అన్నది పాయింట్. ఎప్పుడు వచ్చామని కాదురా పండు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్. సో కాబట్టి ఎంతసేపు మాట్లాడుకుందాం చెప్పండి. గంట 40 నిమిషాల, ఎంతసేపు కావాలి? 1 అవర్. 1 అవర్ ఎలాగో టైం లేదు, అదృష్టవంతులు మీరు. సో కాబట్టి ముందే చెప్పారు కాబట్టి పాయింట్ వైజ్ చెప్పడం మొదలు పెడతాను. ఫస్ట్ పాయింట్, దయచేసి రాసుకునే ప్రయత్నం చేస్తే నా తప్పు కాదు, కానీ గుండె పుస్తకం మీద మాత్రం దయచేసి రాసుకోండి. ఎందుకంటే ఒక 12 ఏళ్ల కిందటో 10 ఏళ్ల కిందటో మేము అక్కడ కూర్చున్న వాళ్ళమే. ఏ గంపా నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఒక 15 ఏళ్ల కిందటో 12 ఏళ్ల కిందటో 30 ఏళ్ల కిందటో కూర్చున్న వాళ్ళే. అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడికి వచ్చాం, మీరు కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడికి రావాలి, ఇంకా ముందు ముందుకి వెళ్ళాలి. సో కాబట్టి మొదటి పాయింట్, మీరు ఎప్పుడూ కూడా
జీవితంలో ధైర్యము అనే దాన్ని కోల్పోకండి. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ఎప్పుడు అసలు ధైర్యం అనే పదాన్ని కోల్పోకండి. భయపడటం మొదలు పెట్టినట్లయితే కుక్క కూడా భయపెడుతుంది మనల్ని. దయచేసి గమనించండి, రోడ్డు మీద మనం నడిచి వెళ్తూ ఉంటాం మామూలుగా, కుక్క గారు పడుకుంటుంది మామూలు, ఎలా పడుకుంటుంది అది, అది మనల్ని అబ్జర్వ్ చేయలేదు మామూలు ఎలా పడుకుంది అది. కానీ మనం ఏం చేస్తామంటే అది మనల్ని కానీ చూసిందా వంపతీసి అని ఇలా చూస్తాం మనం. అప్పుడు పడుకున్న కుక్కగా వస్తా, ఏది వీడెవడ నాకే చూస్తున్నాడే అని ఇలా మామూలుగా చూస్తుంది అంతే. అది మనకి డౌటు, ఏ బాబు నాకే చూస్తుంది ఏంట్రా బాబు అని అది మళ్ళీ ఇలాగా రెక్కవిప్పుకోవడం మొదలు పెట్టింది. అప్పుడు మళ్ళీ మనం చూస్తాం మనకి డౌట్ అది చూసింది అని నెమ్మదిగా మనం అడుగు ముందుకెళ్తాయి. అది పడుకుంది కాస్త లేచి మొత్తం బాడీ అంతా విదుల్చుకుని అప్పుడు మన వెనకాల పరిగెత్తడం మొదలు పెడుతుంది. పరిగెట్టండి 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 పరిగెట్టండి, మీ వెనకాల పరిగెత్తూనే ఉంటుంది. పరిగెత్తడం మొదలు పెడితే, భయపోవడం మొదలు పెడితే, అది ఇంటర్వ్యూ గురించి కావచ్చు, అమ్మా నాన్నలకి సత్యం చెప్పడం గురించి కావచ్చు, పక్కింటి వాళ్ళతో మాట్లాడడం గురించి కావచ్చు, ఏ రైల్వే కౌంటర్లో ఒక ఫామ్ తీసుకోవడం గురించి కావచ్చు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం గురించి కావచ్చు, సాఫ్ట్వేర్లో గొప్ప వాళ్ళం అవ్వడం గురించి కావచ్చు, దేశాన్ని పాలించే మహామహిమానుత వ్యక్తిగా మనం ఎదగడం గురించి కావచ్చు, ఏదైనా ఒక్కటి మాత్రం నిజం, భయపడటం మొదలు పెట్టారా కుక్క కూడా భయపెట్టడం మొదలు పెడుతుంది. కాబట్టి ఈ క్షణం నుంచే భయము అనే దాన్ని పోగొట్టండి, ధైర్యంగా బతకడం మొదలు పెడదాం. అప్పుడు మీకు డౌట్ రావాలి, అదేంటి సార్ అంత ఈజీగా ఎక్కడ వస్తుంది, అదంత ఈజీ కాదు, మాకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి భయాన్ని నేర్పేశారు మా అమ్మగారు మా నాన్నగారు. బాత్రూమ్కి వెళ్తుంటే జాగ్రత్తగా వెళ్ళు, బస్సు ఎక్కుతుంటే అమ్మ జాగ్రత్త, ఏదో నేను బయటికి వెళ్తుంటే బాబోయ్ దొంగ లేదా దెయ్యం అని ఇలా చిన్నప్పటి నుంచి భయాలు 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 నేర్పకుండా మనం నేర్పేశారు. ఇప్పుడు మా వల్ల కాదండి అంటే నేను ఒక సత్యం చెప్తాను, నిజానికి మనందరికీ భయం లేదు, మీకు తెలిసినో తెలీదో, మనందరికీ ఆల్రెడీ ధైర్యం ఉంది, మనలో ఆల్రెడీ కావలసినంత ధైర్యం ఉంది, మనలో ఆల్రెడీ కావలసినంత టన్నుల కొద్దీ ధైర్యం ఉంది. ఎలాగో చెప్తాను మీకు, రోడ్డు మీద మనం వెళ్తున్నాం అనుకోండి, ఎవరైనా కింద పడిపోయారనుకోండి, ఏదో యాక్సిడెంట్ అయ్యేదో, వాళ్ళని సేవ్ చేయాలి అని మనకు అనిపిస్తుంది కానీ భయం, మనకెందుకు వచ్చుకోవడం బాబు ఎవరేమంటారేమని. ఇవాళ వచ్చింది కాబట్టి 188 మనం ఫోన్ చేస్తే చేస్తామేమో తప్ప వెళ్ళి వాటర్ బాటిల్ పక్కనే ఉంటుంది కావాలంటే వాళ్ళ మీద నీళ్లు వేద్దామని కూడా భయపడుతూ ఉంటాం. సహజం అది, మనం భయపడటం మాత్రమే కాదు, ఒకవేళ ఏ కార్యతను మనం ముందుకు వెళ్ళబోతుంటే మన పక్కవాడు ఆపుతాడు, ఏదిరా ఎక్కడికి వెళ్తావు నువ్వు, ఎందుకు కంగారు పడతావు, ఆడు పోతే రేపు నీకు లీగల్ కేసు అవుతుంది అని మనల్ని భయపెడతాడు. అంటే భయం మనలో ఉందని ఒప్పుకుందాం, కానీ అదే మనం అదే రోడ్డు మీద ఎవరో వెళ్తూ వెళ్తూ ఒక ఆవిడ ఏదో హ్యాండ్ బ్యాగ్ నుంచి ఖర్చీఫ్ తీస్తూ ఆ బ్యాగ్లోంచి ఒక 500 రూపాయలకు నోటు కింద పడిపోయింది అనుకోండి, అప్పుడు మనలోంచి ఎక్కడ లేని ధైర్యము స్టార్ట్ అవుతుంది. మనం కూడా నెమ్మదిగా 500 రూపాయలు నోట్ చూసాం, దాని వెనకాల వెళ్ళడం మొదలు పెడతాం. ఆవిడికి డౌట్ వచ్చి ఏంటబ్బా ఏదో పడిపోయింది అని వెనక చూసినట్లయితే వెంటనే మనం మేడం అని సర్వసంఘ పరిత్యాగుల్లాగా అభినవ త్యాగశీలురాగా రంతిదేవుడికి అవతారంలాగా మనం ఇచ్చేస్తాం. అదే ఆవిడ చూడకుండా వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి, దాన్ని చూడడం మొదలు పెడతాం. ఎవడైనా చూస్తున్నాడా లేదా అటు ఇటు చూసాం, అమ్మాయి ఎవడో చూడట్లేదు అని నెమ్మదిగా 500 రూపాయలు నోటు కేసి వెళ్తాం 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 వెళ్తూ వెళ్తూ ఉంటాం. ఈ లోపల ఎవడో అలా వెళ్తూ ఉంటాడు, వాడికి డౌట్ వీడేంటే దొంగలా చూస్తున్నాడు, సంథింగ్ ఏదో జరుగుతుంది, అయ్యేసే తీవ్రవాద వీడు. వెంటనే మనం ఏం చేస్తామంటే అని వెరినోట్ అవుతాం. ఇందాక రామమిత్రుడు చెప్పిన బాడీ లాంగ్వేజ్ అక్కడ అద్భుతంగా ఉపయోగించి ఓ వెరినోట్ పాడేస్తాం. ఆ తర్వాత వాడు నెమ్మదిగా వెళ్ళిపోతాడు. ఈ లోపల ఇంకోటి ఎవడో చూస్తే కనుక సెల్ ఫోన్ తీసి హలో ఉత్తిదే, సెల్ మోగలేదు ఏమీ కాదు, కానీ ఏదో అక్కడ దొంగ నాటకం ఆడి నెమ్మదిగా జేబులోంచి ఖర్చీఫ్ తీసి దాని మీద వేసి అప్పుడు 500 రూపాయల నోటుతో పాటు జేబులో పెట్టుకుంటాం. అందరూ చేస్తారు నేను చెప్పటం లేదు, మానవ సహజ నైజ గుణం గురించి చెప్తున్నాను. అంటే ఒక దొంగ పని చేయడానికి, ఒక దగుల్బాజీ పని చేయడానికి, ఒక అబద్ధం ఆడటానికి, అమ్మా నాన్నలకి చెప్పకుండా సినిమాకి వెళ్ళడానికి, మాస్టర్లకి చెప్పకుండా క్లాసులు ఎగ్గొట్టడానికి, ఐమాక్స్ థియేటర్లో ఏదైనా ఒక తొక్కలో సినిమా మొదటి రోజు చూడడానికి, లేదు ఏ సప్తగిరి థియేటర్లో సినిమా కనుక రిలీజ్ అయితే దానికోసం అవసరమైతే లైన్లో ఒక 100 గంటల పాటు నిలబడటానికి సహనము శీలము అద్భుతమైనవన్నీ మనకు వచ్చేస్తాయి, సాహసం వచ్చేస్తుంది, తెగు వచ్చేస్తుంది, సమయం స్ఫూర్తి కూడా వచ్చేస్తుంది, కానీ ఒక మంచి పని చేయడానికి రాదు. అంటే ధైర్యము తెగువ సాహసము అనేవి మనలో ఆల్రెడీ ఉన్నాయి, దయచేసి గమనించండి.
ఆ ఉన్న వాటిని వెలికి తీయడం గురించే నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ క్షణం నుంచి ఏదైనా సరే ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా నిర్భయంగా నేను మాట్లాడగలగాలి అని కనుక మీరు ఎప్పుడైతే మీ మైండ్లో పెట్టుకోవడం మొదలుపెట్టారో, అది మీ సబ్కాన్షియస్ మైండ్లోకి ఎప్పుడైతే వెళ్ళడం మొదలుపెట్టిందో, అప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు మీరు చేసే ప్రతి పనిలోనూ అది ఏ పనైనా సరే ఒక విధమైన ధైర్యము అనే తేజస్సు మాత్రం ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను మీకు. అంటే మనలో ఉన్న నిర్భీకృతమైన ఐడియాస్ అనండి, నిర్భీకృతమైన ఒక శక్తిని కానీ ఎలా తీసుకోవడము అనే దానికి సంబంధించి, ఒక తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, కొడుకు తండ్రితో అన్నాడు, తండ్రి అన్నాడు కొడుకుతో, ఏరా ఆ పని చేయరంట అమ్మో, నన్ను నాకు భయం బాబు, నేను చేయలేను బాబు, అదేంట్రా చేయరా అమ్మ నా వల్ల కాదు. అప్పుడు కొడుకుని తీసుకుని తండ్రి ఒక చీకటి గదిలోకి వెళ్ళాడు. అంతా చీకటిగా ఉంది, ఏమీ కనిపించడం లేదు. అప్పుడు కొడుకుని అడిగాడు, ఎరా నీకు ఏదైనా కనిపిస్తోందా? నాన్న నాకు ఏమీ కనిపించట్లేదు నాన్న. అవునారే? అవును. అప్పుడు లైట్ వేసాడు, లైట్ అంతా వెలిగింది. అరే ఇప్పుడేం కనిపించిందా? కనిపించింది నాన్న, అన్నీ కనిపిస్తున్నాయి నాకు. మళ్ళీ లైట్ ఆఫ్ చేశాడు, ఏమీ కనిపించలేదు. మళ్ళీ లైట్ వేసాడు, అన్నీ కనిపించినాయి. అప్పుడు తండ్రి కొడుకుతో అన్నాడు, ఒరే ఇప్పుడు చీకటిగా ఉన్నప్పుడు ఈ గదిలో వస్తువులు ఉన్నట్లా లేనట్లా? వస్తువులు అక్కడే ఉన్నాయి, కానీ వెలుగు ఉంటే కనిపిస్తుంది, లేకపోతే కనిపించడం లేదు. అలాగే మనలో కూడా కావలసిన శక్తియుక్తులు ఉన్నాయి, మనకు కూడా టాలెంట్స్ ఉన్నాయి, మనకు కూడా స్కిల్స్ ఉన్నాయి. ఇబ్బందుల్లా ఏంటంటే మనకి ఉన్న ఆ టాలెంట్స్ని, ఆ ప్రతిభని, లేకపోతే మనకి ఉన్న శక్తియుక్తుల్ని మనం చీకట్లో పెట్టేసుకోవడం తప్ప మరొకటేం కాదు. ఇప్పుడు ఇవాళ ఇలాంటి ప్రోగ్రాం ద్వారా మనం ఒక లైట్ని ప్రసరింపచేస్తే మనలో నిబిడీకృతమైన ఆలోచనలండి, ఇంకొకటినండి, ఇంకోటి వాటినింటినీ వెలికి తీయగలిగితే అప్పుడు మన జీవితంలో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంది. ఇక రెండో పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. మొదటిది ధైర్యానికి సంబంధించింది, నిజం లేదా ధైర్యంగా మాట్లాడడం సంబంధించింది. రెండవ అంశం, సాధ్యమైనంత వరకు తప్పులు చేయకండి. అది ఎవరైనా చెప్తారు, తప్పులు ఏ కారణం చేతనైనా చేస్తే ఒప్పుకోవడం మొదలు పెట్టండి. తప్పు చేయడం నిజానికి తప్పు కాదు, కానీ నిజానికి మనకి ఎప్పుడు ధైర్యం వస్తుందంటే తప్పు చేయనప్పుడు వస్తుంది. ఎప్పుడైనా అంతే, సినిమా హాల్లోకి మనం వెళితే టికెట్ లేకుండా వెళ్ళామనుకోండి, టికెట్ లేకుండా వీరైతే పక్కన ఇంకోటి వేసుకుని వెళ్ళామనుకోండి, మనం కూర్చుంటామన్న మాటే కానీ మనకి ఎప్పుడు సినిమా మీద కాన్సన్ట్రేషన్, భయం 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 భయం. ఎవరు టార్చ్ వేస్తే సరే మన మీదే వేస్తాడేమో ఇంకా భయం, లేనిపోని గొడవ అని. అలా కాకుండా మనం హాయిగా టికెట్ తీసుకుని కూర్చుంటే బిందాస్ కూర్చుంటాం, ధైర్యంగా కూర్చుంటాం. తప్పు చెయ్యకపోతే మాత్రమే ధైర్యం వస్తుంది అని గుర్తుంచుకోండి. చదివేటప్పుడు చేయాల్సినవి చేస్తే అప్పుడు ఎగ్జామ్ అంటే భయం ఉండదు. డెవలప్ చేసుకోవాల్సిన స్కిల్స్, ఇంగ్లీష్ నాలెడ్జ్ అనండి, మరొకటి అనండి, డెవలప్ చేసుకుంటే అప్పుడు భయం ఉండదు. అప్పుడు ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళడానికి భయపడేందుకు అవకాశం ఉండదు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, తప్పు చెయ్యడము అనేది జీవితంలో పెట్టుకోకండి. ఉదయం నుంచి రాత్రి వరకు మనం చిన్న చిన్న అబద్ధాలు ఆడతాం, ఈ క్షణం నుంచి మానేద్దాం. మనం పొద్దు ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్న చిన్న తప్పులు చేస్తాం, ఈ క్షణం నుంచి మానేద్దాం. ఏ రోజునైతే తప్పులు చేయడం మానేసామో ఆ రోజున మాత్రమే మనలోంచి ఒక ధైర్యము అనే ఒక కాంతి బయటకు వస్తుంది. ఒకవేళ తప్పులు చేస్తే మానవులందరం సహజం, ఎవరో ఒకరి దగ్గర ఒప్పుకోవడం మొదలు పెట్టాడు. బహుశా మీరందరూ గాంధీ మహాత్ముడు అనే పేరు విని ఉంటారు. ఎవరు వినని వాడు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాడు ఫోటో ఇవ్వండి, పర్సులో పెట్టుకుంటాను. గాంధీ మహాత్ముడు ఆత్మకథ ఎంతమంది చదివారు మీలో? ఎవరైనా చదివారా? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్యంతో నా ప్రయోగాలు, ఎవరైనా చదివారా? గాంధీ ఆత్మకథ కన్నా చదివితే గాంధీని గమనించండి, సన్నగా ఉంటాడు, బక్కగా ఉంటాడు, బకపల్చగా ఉంటాడు, కాస్త గుండు, ఒక చిన్న విరిగిపోయిన కళ్ళజోడు, ఒక షర్టు కూడా వేసుకోడు, ఒక చిన్న కర్ర పట్టుకుంటాడు. కానీ సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. అలా గడగడలాడించడానికి ఆయనకు వచ్చింది బాడీ పరమైన శక్తి కాదు, లోపల ఉన్న ఆత్మశక్తి.
అది సత్యం చెప్పడం వల్ల వచ్చిన ఆయన ఆత్మకథ చదివితే ఆయన ఎన్ని సత్యాలు చెప్తాడో అర్థమవుతుంది. బహుశా చిన్నప్పుడు ఆయనకి ఎప్పుడు భయమే. గాంధీ మహాత్ముడు చిన్నప్పుడు చాలా భయపడుతూ ఉండేవాడు. ఆయన రాశాడు ఆ విషయాన్ని. నేను స్కూలుకి వెళ్ళడానికి కూడా భయపడేవాడిని. చీకటన్నా, దెయ్యమన్నా, పాములన్నా, తేళ్లన్నా, ఇవన్నీ నాకు భయం కల్పించేవి. స్కూలుకి వెళ్ళడానికి కూడా భయపడేవాడిని. వెళ్ళినా వెంటనే వచ్చేసేవాడిని. తప్పించగానే ఎప్పుడు ఎవరితోటి కలిసేవాడిని కాదని చెప్పేవాడని. చిన్నప్పుడు గాంధీజీ కొంతమంది చెడు స్నేహితుల వల్ల సిగరెట్ కాల్చడం మొదలుపెట్టాడు. బహుశా ఒక ఏజ్లో ఎవరైనా చేసే పనిది. సిగరెట్లు దొరకపోతే వాళ్ళ బాబాయ్ కాల్చి పారేసిన సిగరెట్లు ముక్కలు తీసుకుని ఎవరికి తెలియకుండా పక్కెళ్ళి ఆయన ఆయన ఫ్రెండ్ కాల్చేవారు. అంత మాత్రమే కాదు, మామూలు ఆనపపాదు అని కొన్ని పాదులు ఉంటాయి, బహుశా ఆ పదాలు మీరు విని ఉండకపోవచ్చు. వాటి ముక్కలు తీసుకుంటే వాటి లోపల రంధ్రాల ద్వారా కూడా సిగరెట్ కాల్చుకోవచ్చు, అవి కూడా కాల్చాడు. మాంసం తినడం మొదలుపెట్టాడు. ఆయన మాంసం తినని కుటుంబంలో పుట్టి మాంసం తినడం మొదలుపెట్టాడు. స్నేహితుడి వల్ల వేశ్య దగ్గరికి కూడా వెళ్ళడం మొదలుపెట్టాడు. కొంతకాలమైంది. మీరైనా గమనించండి ఒకసారి, మనం తప్పు చేసినప్పుడు మన లోపల ఉన్న ఏదో ఒక గంట మోగుతూ ఉంటుంది. పైకి బాగా ఉంటాం మనం, చాలా నిర్భయంగా నడుచు వెళ్తూ ఉంటాం, కానీ లోపల మాత్రం చాలా భయం భయంగా ఉంటుంది. ఎప్పుడైనా క్లాసుకి వెళ్లకుండా సినిమాకి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. లోపల ఉన్న సబ్కాన్షియస్ కొడుతూ 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 ఉంటుంది, రే నువ్వు తప్పు చేసేవరా, రే తప్పు చేసేవరా. అందులో పైకి మాత్రం మనం ఏమీ చేయనట్టుగా నటిస్తూ ఉంటాం. గాంధీ మహాత్ముడికి కూడా దాదాపు 15-16 సంవత్సరాల వయసు అప్పుడు అతనికి. 13 సంవత్సరాలకే పెళ్ళైపోయింది. ఆ 14-15 సంవత్సరాల వయసులో ఈ తప్పులు చేసిన తర్వాత ఓ రోజు ఎందుకో బాధ కలిగిందట. అరే నేనేంటి, ఏ కుటుంబంలో పుట్టాను, నేనేంటి ఇలా చేస్తున్నాను, తప్పులు చేస్తున్నాను కదా, తప్పు చేయకూడదేమో, తప్పు చేస్తున్నానేమో, నేనేంటి తప్పు చేస్తున్నాను అని ఒక సంఘర్షణ మనసులో ప్రారంభమైందట. గాంధీకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా లాభం లేదు, నేను తప్పు చేస్తున్నాను అనే ఒక విధమైన మానసిక వేదన నన్ను బాగా కుదిమేస్తున్నప్పుడు ఏం చేయాలో తెలియక గాంధీ మహాత్ముడు ఏం చేశాడంటే, నాన్నగారికి చెప్పాలి అని డిసైడ్ అయ్యాడు. తన తండ్రికి చెప్పాలనుకున్నాడు కబా గాంధీకి. తన తండ్రికి చెప్పాలంటే అప్పటికే తండ్రి జబ్బు చేసి ఉన్నాడు, ఆయన మంచం మీద పడుకుని ఉన్నాడు. వెళ్ళి చెప్పాలి, నాన్నగారు నాన్నగారు నేను ఇన్ని తప్పులు చేశాను అని చెప్పాలి. కానీ ఎక్కడ నాన్నగారికి చెబితే ఆయన ఏం చేస్తాడో, కొడతాడో తిడతాడో, నెత్తి మొత్తుకుంటాడో అర్థం కాక, పైగా అదే చెప్తున్నాను, అబద్ధం చెప్పడానికి వచ్చే ధైర్యం సత్యం చెప్పడానికి, నిజం చెప్పడానికి మాత్రం రాదు కాబట్టి చెప్పలేకపోయాడు. 2-3 సార్లు ఆ గదిలోకి వెళ్ళాడు, కానీ చెప్పాలనుకున్నాడు వచ్చేసాడు, చెప్పాలనుకున్నాడు వచ్చేసాడు. ఇంకేం చేయాలో అర్థం కాక ఓ రోజున తాను చేసిన తప్పులన్నింటినీ ఒక స్లిప్ మీద రాసుకొని దాన్ని మొత్తం ఏవైతే తప్పులు చేశాడు అవన్నీ రాసుకుని తండ్రికి ఇచ్చాడు. ఇలా చేతులు కట్టుకుని ఇచ్చాడు తండ్రి ముందు. ఆ తండ్రి మంచం మీద పడుకున్నాడు ఆయన. అది చదవడం కోసం కొద్దిగా లేచాడు ఆయన. ఆయన లేవలేడు, మంచం మీద ఉన్నాడు, జబ్బుపడి ఉన్నాడు. ఆయన కొద్దిగా లేచాడు, చదివాడు. ఆయన ఇస్తున్నప్పుడు గాంధీజీ చేతిలో వణికాయి, తీసుకుంటున్నప్పుడు చదువుతున్నప్పుడు ఆయన చేతిలో వణికాయి. ఆయన చదువుతున్నప్పుడు గాంధీజీ కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి, చదువుతున్నప్పుడు తండ్రి కళ్ళల్లో కూడా కన్నీళ్లు నిండాయి. కొద్దిగా ఫేస్ కూడా కోపం కోపంగా ఉన్నట్టుగా అనిపించింది గాంధీజీకి. భయం వేసింది. ఊరితస్తే ఇప్పుడు నాన్న కర్ర తీసి కొడతాడు, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి వెళ్ళాడు. అక్కడ ఉండిపోవాలి, అలా ఆయన నించున్నాడు. ఏదైతే అది అవుతుంది, ఏదైతే అవుతుంది, ఏదైతే నించున్నాడు, అలా నించున్నాడు. అందులో ఆ ఉత్తరంలో అన్నీ ఉన్నాయి. నాన్న నేను సిగరెట్లు కాల్చాను, మందు కొట్టాను, మాంసం తిన్నాను, వేసి దగ్గరికి వెళ్ళాను, అబద్ధాలు ఆడాను. అన్నయ్య బంగారు మురుగులోంచి కొంత బంగారాన్ని దొంగిలించాను, అంటే 125,000 తప్పులు ఆల్రెడీ నేను చేసేసాను నాన్న అనే ఉత్తరంలో ఉంది. తండ్రి చదువుతున్నాడు, కళ్ళం నీళ్లు తండ్రికి కూడా. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మామూలుగా ఇంకొక తండ్రి అయితే కొట్టి ఉండేవాడేమో, తిట్టి ఉండేవాడేమో, కంగారు చేసి ఉండేవాడేమో, అడావిడి చేసి ఉండేవాడేమో, ఇంట్లోంచి గెంటేసి ఉండేవాడేమో, కానీ ఏమీ చేయలేదు. సింపుల్గా
గాంధీజీ తండ్రి ఆ ఉత్తరాన్ని అలా చింపేసి చెత్త బుట్టలో పాడేశాడు. ఏమీ మాట్లాడలేదు, ఒకే ఒక్క మాట మాత్రం అన్నాడు. అది కూడా గాంధీజీ మనకు చెప్తాడు, నువ్వు తప్పు చేశావు, అది ఏ కారణం చేతనైనా తప్పు తప్పే, కానీ నువ్వు ఒప్పుకున్నావు. ఒకసారి నువ్వు తప్పు ఒప్పుకోవడం మొదలుపెట్టావంటే అర్థం దాని నుంచి దూరం అవుతున్నావని అర్థం. నువ్వు ఆ తప్పుల్లోంచి, ఆ బలహీనతల్లోంచి, ఆ నిరసాల్లోంచి, ఆ ఏడుపుల్లోంచి, ఆ బలహీనతల్లోంచి, ఆ దుర్గుణాల్లోంచి నువ్వు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ ఏదో ఒక రోజున బయటపెడతావనే నమ్మకం నీ మీద నాకు ఉంది, ఇప్పుడు నిన్ను కొట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి తన కంటి చూపుతోటి అతను అలా ఆదమించాడు, వెళ్ళిపోయాడు గాంధీజీ బయటికి. దీని అర్థం ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే, మీరైనా నేనైనా ఇంతకెవరు ఎక్సెప్షన్స్ కాదు. మనకి అనేకమైన బలహీనతలు, అనేకమైన దుర్గుణాలు. దుర్గుణాలు అంటే మనం మందు కొట్టకపోవచ్చు, లేకపోతే మాంసం తినకపోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే అంతకన్నా దారుణమైన దుర్గుణాలు బోల్డ్ ఉన్నాయి. బద్ధకం, అది అతిపెద్ద దుర్గుణం. ప్రొక్రాస్టినేషన్ థీఫ్ ఆఫ్ ద టైం అన్నారు. బద్ధకాన్ని మించిన శత్రు మరొకటి లేదు. భయం, ఇందా నేను చెప్పాను ఆల్రెడీ, ఇక్కడికి వచ్చి నుంచి మాట్లాడాలంటే భయం. మీరే కాదు, నేను కూడా భయపడ్డాను ఒకప్పుడు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు 1990లో ఇంటర్మీడియట్ సెకండ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు అక్కడ కూర్చున్నాను. కాంపిటీషన్ జరుగుతుంది, ఎలక్యూషన్ కాంపిటీషన్ జరుగుతుంది, రమ్మన్నారు నన్ను. నా పేరు ఇచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఇప్పటికీ నాకు గుర్తు, అప్పుడు ఇచ్చిన టాపిక్ ఆంధ్రప్రదేశ్ నక్సలిజము. మనకి నక్సలైజ్ ఏంటో తెలీదు, ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటో తెలీదు, అయినా మాట్లాడాలి. ఏదో ఇక్కడ దాకా వచ్చాను, చేతులు నలుపుకుంటూ, ఆంధ్రప్రదేశ్ నక్సలైట్లు ఇందాక రాము గారు చెప్పినట్టుగా చూపు. ఇప్పుడైతే నేను తప్పదు కాబట్టి పిక్ చూస్తాను, నిజానికి ఇక్కడే ఉంది ఆంధ్రప్రదేశ్ నక్సలిజము అని ఏదో నాకు తోచిన మాటలు మాట్లాడాను. సరే, అయిపోయింది, కాంపిటీషన్ అయిపోయింది, కిందకి దిగాను. అప్పుడు అలా మాట్లాడిన నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఊరి తస్సదియా, మనం ఎలా మాట్లాడితేనే ప్రైజ్ ఇస్తారు ఇళ్ళంటే, మనం ఇంకా బాగా మాట్లాడితే వీకి పాకం పట్టచ్చు అన్నమాట. విషయం అర్థమైంది. మొదటి అడుగు ఎప్పుడూ ఒక్కటే, మొదటి వాడు ఎప్పుడూ ఒంటరే. గుర్తుంచుకోండి, మీలో ఉన్న బలహీనతల్ని ఇవాళ నుంచి ఛేదించడం మొదలు పెట్టండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీరు కనుక దుర్బలుగా ఉండిపోతే, బలహీనులుగా ఉండిపోతే, మొసగాళ్ళుగా ఉండిపోతే, తెలియని అజ్ఞానుల్లా ఉండిపోతే దేశం నాశనమైపోతుంది. ఆ రోజు అనుకున్నాను నేను బాగా మాట్లాడాలి అని, వందల వేల ముందు నుంచి మాట్లాడాలి అని. అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇంతమంది ముందు మాట్లాడాలంటే మామూలు విషయం కాదు, మీకు తెలుసునో తెలీదు. ఇంకా చెప్పాలంటే మామూలుగా అయితే రాము మాట్లాడిన తర్వాత ఇంకా మాట్లాడి ఇంకా కష్టం. ప్రాక్టికల్గా చెప్పాలంటే, ఎందుకంటే ఆ సబ్జెక్టు, ఆయన తీసుకున్న విధానము, ఆయన యాక్సెంటు, ఆయన సబ్జెక్ట్ మీద కమాండ్ అలాంటిది, అలాంటిది ఇంకా కష్టం. అలాంటిది ఒక 1000 మంది ముందు నుంచి మాట్లాడాలంటే మామూలు కాదు, మామూలు విషయం కాదు. కానీ నేనే చెప్తున్నాను, ఇవాళ్ళు చూడకండి. 15-20 సంవత్సరాల కిందట జరిగిన ఒక అవమానాన్ని చూడండి, 15-20 సంవత్సరాల కిందట జరిగిన ఒక బాధని, ఒక ఆవేదనను చూడండి. మీరు ఇవాళ ఆ స్టేజ్లో ఉన్నారు, అది నేను చెప్పదలుచుకున్నాను. అమ్మ జర్నీ ముందుకు వెళుతున్నట్టుగా మీ జర్నీ కూడా ముందుకు వెళ్ళాలి. మీరు ఇక్కడే ఆగిపోయి ప్రతి ఏడాది ఇంపాక్ట్ క్లాసులోనే అటెండ్ అయ్యి, ఇవాళ కాకపోతే ఇంకోటి అటెండ్ అయ్యి, ఇంకోటి అటెండ్ అయ్యి, మీరు అక్కడే ఉండిపోతే ఇందా అని చెప్పాను నేను. అమీర్పేట బస్ స్టాండ్లో మీరు నాకు కనిపించినప్పుడు ఏం చేస్తున్నావయ్యా అంటే, మీరు తలకాయ దించుకుని ఇంకా ఏం చేయట్లేదండి, అంటే ఇంపాక్ట్ క్లాస్ అటెండ్ అయిన తర్వాత కూడా ఏం చేయట్లేదంటే, చేయట్లేదు సార్ అని అన్నారంటే మీకు కాదు అవమానం, మాకు అవమానం. అది మేము అవమానపడాలి. అందుకు చెప్తున్నాను, ఒక ట్రైనర్గా మాట్లాడలేదు, ఒక అన్నయ్యగా మాట్లాడుతున్నాను. దయచేసి గమనించండి, మీ జీవితాల్లో, మీ ఇళ్లల్లో వెలుగులు నిండితేనే కానీ ఆ స్వామి వివేకానంద కోరుకున్న దేశ సౌభాగ్యం ఉండేందుకు అవకాశం లేదు. అందుకు చెప్తున్నాను, మీరు మారాలి, మీరు ముందుకు వెళ్ళాలి, మీ యొక్క జీవితంలో మార్పులు చేర్పులు ఉండాల్సిన అవసరం ఉంది అని. కాబట్టి నేను చెప్తున్న మొదటిది, ధైర్యంగా ఉండండి. ఏ పని చేసినా సరే బిందాస్ క్యా హోతాబై అన్నట్టుగానే ఉండాలి. తప్పు చేసినా కూడా వీరుడి లక్షణం అది. ఒకసారి ధైర్యం అంటూ మన బాడీలోకి ఎంటర్ అయితే, ముందు మనం తప్పులు చేసినా ఏదో ఒక రోజున గాంధీలాగా
తప్పుల్లోంచి ఒప్పుల్లోకి మారడం మొదలు పెడతాం. పుట్టినప్పుడు మీరు ఎవరైనా గమనించండి, చిన్నపిల్లవాడిని చుట్టూ అంతా మావి ఉంటుంది, చుట్టూ అంతా తల్లి రక్తం ఉంటుంది, ఒక బీభత్సావహమైన దృశ్యంలో ఉంటాడు. కావాలంటే చూడండి అప్పుడే పుట్టిన బిడ్డని. అలా ఉన్న వ్యక్తి నుంచి ఇలా ఇవాళ వచ్చాం మనం. కాబట్టి మన జీవితంలో ఎప్పుడూ ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది ఇవాళ ఇప్పుడు ఈ క్షణం ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. ఇక మూడవ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. మొదటి ధైర్యం గురించి చెప్పాను, రెండవదేమో తప్పులు చెయ్యొద్దు, చేస్తే ఎవరో ఒకరి కన్ఫెస్ అవ్వండి. అది గురువు కావచ్చు, అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరూ కాకపోతే అలాంటి నిర్మలమైన మనసుతో తపో దీక్షతో అలా అక్కడికి వెళ్ళి ఇలా రెండు ముఖాల మీద చేతులు పెట్టి దండం పెట్టండి, నాలో తప్పులున్నాయి, ఇవాళ నుంచి మారడం మొదలు పెట్టాను అని చెప్పండి. ఒక్కసారి మన తప్పును ఒప్పుకోవడం అనే ధైర్యంగా జరిగిందా, ఏదో తెలియని శక్తి నరాల్లోకి, మన ఒక్కు కండరాల్లోకి వెళ్ళడం మొదలవుతుంది. ఇక మూడవ పాయింట్, నమ్మకం. ఎప్పుడు ఏది కోల్పోయినా మీరు పర్వాలేదు, కానీ జీవితంలో నమ్మకాన్ని మాత్రం కోల్పోకండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు ఓడిపోయినా పర్వాలేదు, కింద పడిపోయినా పర్వాలేదు, దెబ్బలు తగిలినా పర్లేదు, కారణాలతోటి అందరూ కుమ్మేసినా పర్వాలేదు, నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకండి. నేను అనుభవించి పలవరిస్తున్నాను ఈ మాటల్ని. నేను దాదాపు ఒక 12 సంవత్సరాల కిందట ఐఏఎస్ అవ్వాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి ఐఏఎస్ అవ్వలేక 12 మార్కుల్లో నాకు ఐఏఎస్ పోయినప్పుడు ఏం చేయాలో తెలియక ఇదే హైదరాబాద్ రెడ్వీధుల్లో కేవలం నెలకి 2000-3000 కూడా సంపాదించుకోలేని ఒక దౌర్భాగ్యకర పరిస్థితుల్లో జస్ట్ 10 ఏళ్ల కింద మాత్రమే ఉన్నాను నేను. కానీ నమ్మకాన్ని కోల్పోకపోవడం వల్ల వచ్చిన లాభం ఏంటో మీకు నేను చెప్పదలుచుకున్నాను. స్వానుభవంగా కేవలం ఐఏఎస్ అవ్వాలకున్న అవ్వలేదు. మామూలుగా మీరు తెలుగు సినిమాల్లో చూస్తూ ఉంటారు ఐఏఎస్ అవ్వడం అంటే ఏదో పెద్ద చాలా ఈజీ ప్రాసెస్ లాగా, బస్ ఎక్కి తినేసినంత ఈజీగా చెప్తారు వాళ్ళు. చక్కగా ఒక చిన్న కూర్చుని ఉంటుంది ఒక ఆవిడ, ఒక చిన్న డిమ్ లైట్ కనిపిస్తుంది, ఒక సూర్యోదయం, ఒక సూర్యాస్తమయం షాట్లు వేస్తాడు, కట్ చేస్తే ఇంటర్వ్యూ కూడా వేసుకోడు వాడు డైరెక్ట్గా ఐఏఎస్. పైగా ఇంకా దానివి వాడు ఓన్ జిల్లాకి వెళ్తాడు, ఎవరు వాళ్ళు ఓన్ జిల్లాకి వెళ్ళరు, వీళ్ళకి అర్థమయ్యి చావదు. సరే మొత్తం మీద వేసేసాడు. నేను అలాగే అనుకున్నాను, దీని తస్తే ఇంతేనేమో అని చెప్పి 1994లో నా డిగ్రీ అయిపోయిన వెంటనే హైదరాబాద్ వచ్చేసి, నాది ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురం, నాది నేటివ్ ప్లేస్, అక్కడి నుంచి వచ్చేసి ఎగేసుకుని బట్టల సర్దుకుని వచ్చేసాను. ఆ 4 ఏళ్ళు గడిచింది, కానీ అప్పుడే వర్కౌట్ కాలే, ఏం చేయాలో అర్థం కాలేదు. ఏ సరే చిన్న చిన్నగా పనులు చేసినది వేరే విషయం. కానీ ఆ రోజు అనుకున్నాను నేను, నాకు ఐఏఎస్ రాలేదు అంటే, ఒకవేళ వచ్చుంటే నేను అప్పటికి నాకు 27 సంవత్సరాలు అది నా ఆ రోజు అనుకున్నాను. నా ఆత్మకథ రాయాలండి, నేను అంత గర్వంగా చెప్పడం లేదు, దయచేసి గమనిస్తున్నాను. నేను ఏదో ఆత్మఘోష కోసం చెప్పడం లేదు. మేము కష్టపడ్డాము, మేము ఇక్కడ ఉన్నాము అంటే ఒక రాము కానీ, ఒక ఇబ్రహీం గారు కానీ, లేకపోతే ఒక గంపా గారు కానీ, లేకపోతే ఇతర ఎవరైతే ట్రైనర్లు వస్తున్నారో వాడు కానీ, మీ అమ్మ నాన్నలు కూడా చిన్నప్పుడు కష్టపడితే నేను అమ్మాయి మాత్రం మీకు ఇవాళ అన్ని కెపాసిటీస్ని, అన్ని సౌకర్యాలని, అన్ని ఫిజిక్స్ ఇవ్వగలుగుతున్నారు కాబట్టి ఎవరు కష్టపడకుండా లేరని చెప్పడం నా ఉద్దేశం. ఆ రోజు అనుకున్నాను, నేను నా జిల్లాకి ఐఏఎస్ ఆఫీసర్కి వెళ్ళాలనుకున్నాను, అది వర్కౌట్ కాలేదు కాబట్టి కనీసం నా స్టూడెంట్స్ని అయినా పంపించాలి అనుకున్నాను. మీరు నమ్మిన నమ్మకం ఒకటి మాత్రం ఇప్పుడు నా జిల్లా ఈస్ట్ గోదావరి, ఆ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గంగాభవర్ ఈజ్ మై స్టూడెంట్. ఇప్పుడు అక్కడ ఉన్న డిప్యూటీ కలెక్టర్, నేను పుట్టి పెరిగిన ప్రాంతం డిప్యూటీ కలెక్టర్ సంపత్ కుమార్ ఈజ్ మై స్టూడెంట్. ఇప్పుడు అక్కడ ఉన్న రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీదేవి ఈజ్ మై స్టూడెంట్. అక్కడ ఉన్న డిప్యూటీ సూపరింట ఆఫ్ పోలీస్ రెడ్డి గంగాధర ఈజ్ మై స్టూడెంట్. ఓర్ తసదియా. ఎందుకు చెప్తున్నాను అంటే నమ్మకానికి ఉన్న గొప్పతనం అది. నమ్మండి, ఇవాళ కాకపోతే రేపు వస్తాయి, సక్సెస్ రాకుండా మాత్రం పో, ముందు నమ్మేరా లేదన్నది పాయింట్. దీని తస్సది నమ్మడం కనుక మొదలు పెట్టినట్టయితే దెయ్యం కూడా మీ దగ్గరికి వచ్చి దేవత అవుతుంది. నమ్మి చెప్తున్నాను నేను, నమ్మి మాట్లాడుతున్నాను నేను, అనుభవించి పలవరిస్తున్నాను నేను, లేకపోతే సాధ్యం కాదు. బహుశా రామాయణం గురించి మీరు వినుంటారు, వాల్మీకి అనే గొప్ప మహాకవి రాశాడు. నిజానికి నా దృష్టిలో వాల్మీకి కవి కాదు, సైకాలజిస్ట్. రామాయణం చదివితే ఒక సైకాలజీ మాత్రం చదివినట్టు ఉంటుంది. రాముడు మీకు తెలుసును, దశరథ మహారాజు కొడుకు, రాజ్యాన్ని అనుభవించగలిగిన కెపాసిటీ ఉన్నవాడు, అప్పుడే పెళ్ళైన వాడు, అప్పటికే తాటకిని సంహరించిన వాడు, శివధనుర్భంగం చేసిన వాడు. అంటే ఆయనకి అప్పటికే కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి, శక్తియుక్తులు ఉన్నాయి, ఆయన అవసరమైతే రాజ్యాన్ని ఏలగలడు. సరిగ్గా ఏలడానికి కావలసిన పట్టాభిషేక మహోత్సవం జరగడానికి జస్ట్ ముందు ఆయనకు అడవులకు వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం మీకు తెలుసును. అడవులకు వెళ్ళాడు భార్య సీతమ్మతోటి, లక్ష్మణుడైన తమ్ముడు లక్ష్మణుడితోటి. వెళ్ళిన తర్వాత మీకు తెలిసిన ఏం జరిగిందో, భార్యను ఎవరో తీసుకుపోయారు.
ఎవరు అని ఎందుకున్నానంటే ఇప్పుడు మనకి తెలిసినాము కానీ అప్పటికి రాముడికి తెలియదుగా రావణాసు ఎత్తుకుపోయాడని అందుకని ఎవరు అన్నాను ఎత్తుకుపోయారు. అప్పుడు లక్ష్మణుడికి రాముడికి జరిగిన సంభాషణ రామాయణంలో ఉంటుంది, వీలైతే చదవండి. ఇంటర్నెట్లో రామాయణ వాల్మీకి రామాయణ డాట్ నెట్ అనే దాంట్లో మొత్తం అంతా ఉంది. సరే పక్కన పెడితే లక్ష్మణస్వామి అంటాడు రాముడితోటి, అన్నయ్య మామూలుగా అయితే నువ్వు నేను వచ్చాం, వదినమ్మతో వచ్చాం, రాజ్యాన్ని పోగొట్టుకుని భరతుడు శత్రుఘ్నుడు లాంటి యోధులను అక్కడ పెట్టుకుని సైన్యాన్ని అక్కడ పెట్టుకుని మనం ఇక్కడ ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఉందా? తప్పో ఒప్పో వెనక్కెళ్ళిపోదాం, వెళ్ళి అక్కడ ఉన్న సైన్యాన్ని తీసుకుని అప్పుడు వదినమ్మ ఎక్కడుందో వెతుక్కుంటూ వెళదాం అన్నాడు. అప్పుడు రాముడు ఏమంటాడు తెలిసిన, వెళ్ళొచ్చురా కానీ వెళితే అయోధ్య ప్రవాసులందరూ మనల్ని చూసి పక్కున నవ్వుతారా, అడవులకు వెళ్ళాడు పెద్ద పోటుగాళ్ళలాగా, పెళ్ళామేమో ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు అని నవ్వుతారా. ఆ అపహాస్యాలను ఎదుర్కోవడం కన్నా ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళి నా భార్య ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయడమే మంచిదిరా అని అంటాడు. అయితే అప్పుడు వెంటనే లక్ష్మణస్వామి అంటాడు, అన్నయ్య చాలా కష్టం అది, అసలు ఆమె ఎక్కడుందో కూడా తెలియదు కదా, ఎక్కడ ఉందని మనం వెళతాము, ఎక్కడ ఉందని మనం చూస్తాము అంటే అప్పుడు వరే రాముడు అంటాడు, ఒరే ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం, మనకి సైన్యం లేకపోవచ్చు, సిబ్బంది లేకపోవచ్చు, వెనకాల మంది మార్బలాలు లేకపోవచ్చు, కిరీటాలు లేకపోవచ్చు, పట్టాభిషేకాలు లేకపోవచ్చు, రాజ్యాలు లేకపోవచ్చు, సామంత రాజులు లేకపోవచ్చు, ఎవరూ లేకపోవచ్చు, కానీ నాకు నువ్వు నీకు నేను తృణం చాలు అంటాడు. అలా అనుకుని ముందుకు అడుగు వేశాడు కాబట్టి సుగ్రీవుడు కనిపించాడు, హనుమంతుడు కనిపించాడు, వానరులు కనిపించారు, అంగదుడు కనిపించాడు, మార్గం కనిపించింది, సముద్రాన్ని లంఘించాడు, సముద్రానికి వంతెన వేసుకున్నాడు, ముందుకెళ్ళాడు, సీతమ్మను తెచ్చుకున్నాడు. మీ జీవితాల్లో కూడా రామాయణం, నా జీవితంలో కూడా రామాయణం జరుగుతోంది మిత్రమా. ఏమిటంటే సీత అనే విజయాన్ని సాధించడానికి, సీతను మీరు ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, ఆరోగ్యం అనుకోండి, ధైర్యం అనుకోండి, అది సాధించడానికి మీరు నేను కూడా ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళడానికి మన వెనకాల ఎవరూ లేరు, మనల్ని తోసుకుంటూ రావడానికి ఎవరూ లేరు, మనమే ముందున్నారు. నువ్వు ఉండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, జవాబు కూడా నువ్వే. ఎవరే అనుకున్నా అంతే. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు, నీవు మాత్రమే శక్తి. అది రామాయణంలో రాముడు నమ్మకం గురించి చెప్పిన మాట. అంత మాత్రమే కాదు, బహుశా మీరు భాగవతం అనేది వినుంటారు, ఇది కూడా ఫార్చునేట్లీ వేదవ్యాసుడే రచించాడు. అందులో గజేంద్ర మోక్షం అనే కథ మీరు వినుంటారు. గజరాజు ఉంటాడు అంటే ఏనుగు, ఏనుగు ఒక మడుగులో స్నానం చేస్తూ ఉంటుంది. గజరాజు ఆయన, ఆయనకి ఆ భార్య ఒక 8 మంది దాకా ఉంటారు, వాళ్ళందరూ చుట్టూ స్నానం చేస్తూ ఉంటారు. భర్త, నాథ, మై జియర్ హస్బెండ్, నువ్వు తప్ప నాకెవరూ లేరు, నీతో 7 జన్మలు ఇలాగే ఉండిపోవాలనుకుంటున్నాము, ప్లీజ్ మమ్మల్ని ఇలాగే కేర్ తీసుకోని వాళ్ళందరూ ఒయ్యారా ఒలకపోసుకుంటూ ఉన్నారు. ఈ గజరాజు కూడా నిజమే అనుకుని వింటూ ఉన్నాడు. కొంతసేపు గడిచిన తర్వాత ఒక మొసలి ఆ ఏనుగు కాలు పట్టుకోవడం మొదలుపెట్టింది. ఏంద్రా సంథింగ్ జరుగుతోంది, సంథింగ్ జరుగుతోంది అని నెమ్మదిగా బ్లడ్ రావడం మొదలుపెట్టింది. అప్పుడు భార్య చెప్పాడు, ఏదో జరిగిందని సంథింగ్, నాకు నన్ను ఎవరో పట్టుకున్నారు కింద నాన్న. అప్పుడు భార్యలు అందరూ నెమ్మదిగా పైకి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు అడుగుతారు, గజరాజు ఏందే ఇంతవరకు మీరేమో 7 జన్మలు 70 జన్మలు ఎగేసి నాతో ఉంటా అన్నారు, ఇప్పుడు ఎగేసి వెళ్ళిపోతున్నారని ముందు తేల్చుకో తర్వాత వస్తావులే అని. సమస్య ఉన్నప్పుడు నువ్వు ఒక్కడవే ఉంటావు గుర్తుంచుకో, సమస్య లేనప్పుడు, సంపద ఉన్నప్పుడు అందరూ నీ ముందు ఉంటావు, సమస్య ఉన్నప్పుడు ఒక్కడవే ఉంటావు, అప్పుడు నీ నుంచి నువ్వు పారిపోకు, దాన్ని ధైర్యం అంటారు. నువ్వే పారిపోవడం మొదలు పెడితే జనాలు నీ వెనకాల ఎందుకు వస్తారు? అప్పుడు గజరాజుకి అర్థమైంది, అంతవరకు రొమాన్స్లో ఉన్నవాడికి అసలు భక్తి స్టార్ట్ అయింది. అప్పుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు భార్యతో పాచికలంటే చెస్ ఆడుకుంటున్నాడు. అప్పుడు ఈయన అడుగుతాడు, ఏమయ్యా నేను నీ భక్తుడిని, రావయ్యా అని. ఆయనకి అసలు వినపడలేదు ఆ వాయిస్. అప్పుడప్పుడు చూడండి మనం, గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్, వాయిస్ వినిపించినట్టుగా. మళ్ళీ అన్నాడు, కలడు దీనులయ్యాడ కలడు, కలడు అందరూ కలడో లేడో, ఏమయ్యా విష్ణుమూర్తిని ఉన్నామని కొందరు లేవని కొందరు ఉంటారు, ఉంటే రావయ్యా అన్నాడు. లక్ష్మీదేవి డౌట్ వచ్చింది,
ఇలా ఎవరైనా భక్తులు అడిగితే సరే ఈయన గేలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు మంచి చెస్ మూడ్లో ఉంది వెళ్ళిపోతాడేమోనని అప్పుడు అడుగుతున్నా, ఏమంటే మీ భక్తుడు ఎవరో కింద అడుగుతున్నాడు వెళ్తారా ఏంటి అని. ఇప్పుడు వెళ్ళలే తర్వాత చూద్దాంలే అంటాడు. అదేంటండి అలా అంటారు మీరు, భక్తులు అడిగితే చాలు మీరు వెళ్ళిపోతారు కదా, ఇప్పుడు వెళ్ళలేదు ఏంటి అని. వాడు ఏమన్నాడు కింద నుంచి, కలడు కలడందరు, అరే విష్ణుమూర్తిని ఉన్నావని కొందరు లేవని కొందరు అంటారా, ఉంటే రారా. వాడికే డౌట్ ఉన్నప్పుడు నేనెందుకు వెళ్ళాలి, వెళ్ళను పో అన్నాడు. మనం డౌట్గా మాట్లాడితే ఎవ్వడు మనతోటి మాట్లాడు. అదే ఫోమ్ షేక్ హ్యాండ్, ఫోమ్ వాయిస్, ఫోమ్ గెస్చర్, ఫోమ్ బాడీ లాంగ్వేజ్, డు హ్యావ్ ఆర్ నాట్, అది మోస్ట్ ఇంపార్టెంట్. సరే ఇంకొంచెం ఆయనకి మొసలి పీకడం మొదలుపెట్టింది, తేడా జరిగింది. ఈ లోపల ఆయన చెస్ మూసేసి రొమాన్స్లోకి వెళ్ళాడు, తన భార్యతో హాయిగా పడుకోవడం మొదలుపెట్టాడు. ఈ లోపల కిందని వీడికి బాక్సు బద్దలైపోతుంది, ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఇంకా రక్తం వచ్చేస్తుంది. అప్పటికి అర్థమైంది, ఓర్ తసరే ఇందాక నేను నువ్వు ఉన్నావా లేవా ఉంటే రావయ్యా అన్నాను, ఇప్పుడు ఉన్నావా లేవా అంది కాదని చెప్పి లా ఒక్కింత లేదు ధైర్యం విలోలంబయ్య ప్రాణముల్ ఠావులు తప్పెను అని మాట అంటాడు. నీవే తప్పని తప్పని, నువ్వు తప్ప నాకెవరో లేరయ్యా, శ్రీ మహావిష్ణువు రావయ్యా 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 అంటే అప్పుడు ఆయన తన భార్య పక్కలో ఉన్నవాడు కాస్త భార్యను వదిలేసి ఆమె ఉందో లేదో కూడా చూసుకోకుండా ఆమె కొంగు ఈయన యొక్క నడుముకి పుట్టుకుంటే ఈయన పరిగెత్తుంటే ఆవిడ కూడా ఇలా ఇలా పరిగెత్తూ ఉంటే కనీసం శంఖ చక్ర ఏదో ఈ సంధింపక శంఖ చక్రాలు ఉన్నాయో లేదో కూడా చూసుకోకుండా, అసలు డీజిల్ ఉందో లేదో కూడా వెహికల్లో చూసుకోకుండా పరిగెత్తుకుని వచ్చి మొసలను చంపాడు. కాబట్టి గజేంద్ర మోక్షం చెప్పేది ఏంటంటే, నమ్మండి, బాగా నమ్మండి, నమ్మితే జీవితంలో సీత అనే విజయాలు దక్కుతాయి, నమ్మితే జీవితంలో మీకున్న నిరుద్యోగం అనే దాంట్లో మీకు మోక్షం లభిస్తుందని చెప్పడానికి అలనాడు సైకాలజిస్టులైన వ్యాసుడు వాల్మీకి లాంటి వాళ్ళు రాశారు. వాళ్ళు ఆనాడు ఇచ్చిన సమాజానికి ఇవాడికి ఒకటే చెప్తారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంతకంటే ఏం కాదు. కాబట్టి ధైర్యాన్ని వదలకండి, తప్పులు చేస్తే ఒప్పుకోండి, నమ్మకం యొక్క బలమేంటో తెలుసుకోండి. ఇక నాలుగవది చూసారా, మీరు ఎలర్ట్గా ఉన్నారనమాట, అప్పుడప్పుడు అలా టెస్ట్ చేస్తూ ఉంటాను ఎలర్ట్గా ఉన్నారా లేదా అని. సో కాబట్టి నాలుగవది బర్నింగ్ డిజైర్. ఎప్పుడైనా సరే నాకు దక్కాలి అనే బలమైన సంకల్పంతో ఉండండి. సంకల్ప బలాన్ని మించింది లేదు. మీరు రోడ్డు వెళ్తున్నారు, ఒక తండ్రి, అమ్మ వెళ్తారా ఉంటారా, పర్లేదా వెళ్తండి వెళ్ళండి పర్లేదు, ఒక తండ్రి కొడుకు వెళ్తున్నారు, వాడికి ఏమో దాదాపు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి, వాడికి నాన్న చాక్లెట్ అన్నాడు. వాడు చాక్లెట్ తింటే వాడికి ఏదో పళ్ళు పుచ్చిపోతే లేకపోతే కొద్దిగా జ్వరం వస్తుంది, అందు డైవర్ట్ చేయాలి. అప్పుడు తండ్రి ఏం చేశాడంటే, అరే చూడరా చందమామ ఎంత బాగుందో చూశాడు, చందమామను చూశాడు, చంటి పిల్లవాడు చందమామను చూశాడు చూశాడు చూశాడు. వాడికి ఏదో ఒక బలహీన క్షణంలో చందమామలో చాక్లెట్ కనిపించింది, నాన్న చాక్లెట్ అన్నాడు. ఓరు దసాదియా మళ్ళీ రోడ్డు వాల్ పోస్టర్ పించాడు, అన్నమయ్య వాల్ పోస్టర్. అన్నమయ్య అంటే ఎవరండి, అన్నమయ్య అంటే ఎవరు, అన్నమయ్య అంటే అక్కినే నాగార్జున, రామదాసు అంటే అక్కినే నాగార్జున, తాళపాక తిమ్మక్క అంటే రమ్యకృష్ణ, తరిగొండ వెంగమామ అంటే మీనా, ఛత్రపతి శివాజీ అంటే ప్రభాసు అని అనుకునే ముష్టి మొదనష్టపు రోజుల్లో మనం ఉన్నాం. కానీ సరే అలాంటి అన్నమయ్య వాల్ పోస్ట్ కనిపించింది, కుర్రవాడు చూడటం మొదలుపెట్టాడు, నాగార్జున ముక్కు బాగానే ఉంది, ముక్కు చూశాడు ముక్కులో విడిగి చాక్లెట్ కనిపించింది, నాన్న చాక్లెట్ అన్నాడు. ఓరి కాసాది లైట్ చూపించాడు చాక్లెట్, వీడికి ఒక స్టేజ్ వచ్చిన ఒక విషయం అర్థమైంది, నాన్న డైవర్ట్ చేస్తున్నాడు అని చెప్పి వాడు ఇలా కూర్చుని కాళ్ళు అటు ఇటు పెట్టుకుని తలకై నేలకేసి కొట్టుకుని, నాన్న చాక్లెట్ ఇస్తావా తెస్తావా అన్నాడు. అప్పుడు తండ్రి అయినా చచ్చేట ఇవ్వాలి, లేదా మన బోటి పెద్ద మనిషి పక్కన చేస్తే పిల్లలకి అంటే సరిపోతున్నా మొత్తం చాక్లెట్లు ఇవ్వాలని చెప్పి మనకునిస్తాం. మీరు కూడా చదువుకునేటప్పుడు డైవర్షన్స్ ఉంటాయి, ఇంటర్నెట్లో రూపంలోనో, సినిమాల రూపంలోనో, షికార్ల రూపంలోనో, మరొక రూపంలోనో. మీరు కూడా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక డైవర్షన్ ఉంటుంది. మన జీవితంలో కూడా డైవర్షన్స్ ఉంటాయి. కానీ ఎవరైతే నాకు ఇది దక్కాలి దక్కితీరాలి అనుకున్నాడో, నేను మళ్ళీ చెప్తాను, అలా అనుకున్న వాడికి భగవంతుడు ఆకాశాన్ని బద్దలు కొట్టి ఒక వెండి పళ్ళల్లో బంగారపు కిరీటం పెట్టి మీ నెత్తి మీద పెడతాడు, ఇది నేను నమ్ముతున్నాను. మీకు టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే నేను నమ్మి చెప్తున్నాను. ఇవన్నీ అందునే ముందే చెప్పాను, ఒక ట్రైనర్గా మీ ముందుకు రాలేదు, నేను ఒక అన్నయ్యలా మీ ముందుకు వచ్చాను.
మీకు కావాలంటే ట్రై చేసుకోండి, కావాలంటే ఏ టెస్ట్ అయినా చేసుకోండి. నాకు ఇందు ఫలానా ఇన్ఫోసిస్లో జాబ్ రావాలి, జాబ్ రావాలి, జాబ్ రావాలి, జాబ్ రావాలి, జాబ్ రావాలి, జాబ్ రావాలి అని రోజు అనుకోండి. మీరు మీకు రాకపోతే నేను సగం మీసం తీసి తిరుగుతాను. నేను అంత కాన్ఫిడెన్స్ నా మీద నాకు, మీ మీద మీకుంటే చూసుకోండి. నాకు అనేక అనేక దృష్టాంతాలు, ఒకటి రెండు కాదు, ఒకటి రెండు కాదు, బోలుడు 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 నా జీవితంలో అనుకున్నది దక్కి తీరుతుంది అంతే. అదేంటి సార్ మీరు అయితే మరి ఐఏఎస్ అన్నారు కదా, మరి దక్కి తీరలేదు ఏంటని మీకు డౌట్ రావాలి, అప్పుడు అనుకోలేదు. నిజం చెప్తున్నాను నేను. 1994 ఆ ప్రాంతంలో ఐఏఎస్ ప్రిపరేషన్కి ముందు నేను ఒకసారి మా చెల్లాయి ఇంట్లో కూర్చుని భోజనం చేస్తూ, చెల్లాయి ఐఏఎస్ రాకపోయినా పర్లేదు కానీ ఇంటర్వ్యూకి వెళ్తే చాలే అన్నాను. నిజంగా అదే జరిగింది, ఐఏఎస్ రాలేదు, ఇంటర్వ్యూ మాత్రం వెళ్ళాను. నెగిటివ్లో మాట్లాడద్దు జీవితంలో, అందుకే చెప్తున్నాను నేను. ఫ్రాయిడియన్ స్లిప్ అంటారు సైకాలజిస్టులు దాన్ని. ఏది నువ్వు లోపల అనుకుంటావో అదే బయటకు వస్తుంది. ఇక్కడేమనుకుంటే అక్కడ వస్తాను, రవితే చెప్పినట్టుగా. సో కాబట్టి ఎప్పుడూ కూడా నెగిటివ్ మాట్లాడు. అందుకే మన వాళ్ళు అసలు బియ్యం నిండిపోయాయి అన్నారు తప్పించు, కానీ అయిపోయాయి అనలేదు. తాడి తెగిపోయింది అనలేదు, తిరిగిపోయింది అన్నారు. దీపం ఆరిపోయింది అనలేదు, కొండెక్కింది అన్నారు. చచ్చిపోయాడు అనలేదు, శివ సాయుధ్యం పొందాడు, కీర్తి శేషుడయ్యాడు, పరమ పదించాడు అన్నారు. నెగటివ్ అనేది మన సిద్ధాంతంలో లేదు. ఆ ఏడుపు కొట్టు మొహాలు మనకు అసలు లేవు, మనం స్టార్ట్ చేసుకున్నాం కాదు. సో కాబట్టి సంకల్ప బలం అని దక్కి తీరాలి, దక్కి తీరాలని దక్కి తీరుతుంది అదేనా సరే. అది ఏదైనా ఎన్ని ఉదాహరణ చెప్పండి మీకు. బహుశా సిరివెన్న సీతారామ శాస్త్రి అనే పేరు మీరు వినుంటారు. అంతకుముందు మనకి ఒక పాట కూడా ఒకటి పాట లేదు, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఇలాంటి పాట, ఎన్నో పాటలు. నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే మలిచింది అంటాడు. అలాంటి వ్యక్తి నాకు ఎంతో ఇష్టం. ఆయన 1994 ఆ ప్రాంతంలో మా ఆయన అప్పుడు మద్రాసులో ఉండేవారు, మా ఫ్రెండ్స్ కూడా మద్రాసు ఉండేవారు. వాళ్ళు రోజు కలిసేవారు, ఇంకా కోపం మనకి మనకి దక్కలేదని దగ్గర పక్కడు దక్కితే ఇంకా కోపం మనకి, ఏడుపు వచ్చేసేది. ఆయన మరీ దారుణం మనకు దక్కట్లేదు అలా అని. అప్పుడు ఆ రోజు అనుకున్నాను, ఒక్కసారి అయినా ఆయనతో మాట్లాడితే బాగున్నా, ఆయనతో మాట్లాడితే బాగున్నా, మాట్లాడేలాగైనా మాట్లాడాలి అని అనుకుని అప్పుడప్పుడు మద్రాసు కూడా వెళ్ళిపోవాలి అనుకున్నంతగా పిచ్చి పిచ్చిగా పట్టిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఓ రోజున 2002 మా ఏప్రిల్ 2-3 ఆ తారీఖులో ఆయనంతా ఆయనే ఫోన్ చేశారు నాకు. ఒరే రాఘవ ఒకసారి మా ఇంటికి రారా, ఒరే రాఘవ ఒకసారి మా ఇంటికి రారా అంటే మీరెవరు అన్న, అంతే కదా మరి మనం ఎవరు ఇంట్రడక్షన్ లేకుండా మీరెవరండి అన్నా. కొంచెం నన్ను సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటారా అన్నాడండి ఆయన. ఎక్కడికి వెళ్ళాను నేను, ఆయన పాదాల దగ్గర ఉన్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే కోరుకుంటే దక్కుతుంది అని చెప్పదనే మా అమ్మాయికి నేను సిరివెన్నెల అనే పేరు పెట్టినాను గురువు గారి మీద అపేక్షతో. గురువుని మించిన దైవం లేదు, మళ్ళీ చెప్తాను, దయచేసి గమనించండి, దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. ఇవాళ మీకు ఎవరెవరైతే ట్రైనర్లు వస్తున్నారో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మేము మామూలుగా ఏదో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ గాను ఇంకోటి కూడా మీకు అనిపిస్తే అనిపించవచ్చేమో కానీ కాదు. ఇక్కడ ఎంతో ఒక అద్భుతమైన యజ్ఞం జరుగుతోంది. ఏ పుణ్య ఫలం మేము చేసుకుంటే ట్రైనింగ్లో ఉన్నాం, ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు మాకు తెలియదు కానీ. లేదా అంతేకాదు ఏం మద్యం వ్యాపారం చేసుకుంటే ఇంతకని ఎక్కువ డబ్బులు సంపాదించి ఉండేవాళ్ళం. జనాల ఆరోగ్యాన్ని పోగొట్టే వృత్తిలో కాకుండా జనాల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే వృత్తిలోకి మమ్మల్ని భగవంతుడు గెంటాడంటే వీడి తస్తాదిగా ఎంత మా మేమంటే ప్రేమరావాడికి. మీరు కూడా అలా అనుకోవడం మొదలు పెడితే సాధ్యమవుతుంది. కాబట్టి బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఒకసారి విమానం ఎలా వెళ్తుందట, విమానం అలా స్లోగా వెళ్తుంది, రాకెట్ సీఎం దూసుకెళ్తుందట. విమానానికి డౌట్ వచ్చింది, ఏందే నువ్వు ఇలా వెళ్తావు దూసుకుని, నేనేమో ఇలా స్లోగా వెళ్తాను ఏంది అంటే, నాకు ఇంత మంట పెట్టారు కాబట్టి వెళ్తున్నాను అందరికి. మంట ఉండాలి, అవమానాలు ఉండాలి, ఏడుపు ఉండాలి. బహుశా మిమ్మల్ని ఎవరు అవమానించి ఉండకపోతే ఇవాళ దయచేసి ఎవరైనా పిలిచారే నన్ను కొట్టాలండి. కొడితే కాలుతుంది, కాల్తే లేవడం మొదలు పెడతాం. లేస్తే ఏమవుతుందో తెలిసిన, పొద్దున్నే పులి లేస్తుంది ఆహారం కోసం, పొద్దున్నే లేడీ లేస్తుంది ఆహారం కోసం. ఏదో నా చిన్ని పుట్టకు శ్రీరామ రక్ష అని, ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక జాబు, ఏదో ఒక హౌసు, ఏదో ఒక కారు చిన్న హాయిగా బతికేద్దాం అనుకుంటే నీకు బతకడం స్టార్ట్ అవుతుంది, అబద్ధాలు స్టార్ట్ అవుతాయి, ఏడవడం మొదలు పెడతావు, నీరసం మొదలు పెడుతుంది, అసలు చేసే పని మీద శ్రద్ధే పో. అలా కాకుండా నువ్వు ఇది జీవితం కోసం ప్రాణం కోసం అనుకున్నావా, అప్పుడు నీకు తెలియని శక్తి బయటకు వస్తుంది. సో కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను, మీరు ఏ రోజునైతే ఒక ఎయిమ్ ఒక సంకల్పం పెట్టుకున్నారో, అట్లాగే మామూలుగా కూడా చెప్పారు 5వది చివరి పాయింట్, యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్తున్నవి, లక్ష్యము అనేది ఒకటి ఉండాలి. బర్నింగ్ డిజైర్,
మొదటిది యుద్ధం చేయ మొదటిది ధైర్యంగా ఉండాలి, రెండవది ఏమో తప్పులు చేయొచ్చు కానీ చేసినా కానీ వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి, మూడవదేమో నమ్మకం ఉండాలి, నాలుగవదేమో బర్నింగ్ డిజైర్ ఉండాలి, ఐదవది హై ఎయిమ్ మంచి ఎయిమ్ పెట్టుకోండి అని చెప్పడం. మామూలుగా మీరు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకుందాం, యాక్సిడెంట్ అయింది నా ఆటో వాడు గుద్దాడు, ఏం చేస్తాం మనం అండి, కారు వాళ్ళు తెచ్చుకోవడం దిగుతాం, ఏంద్రా ఏంది అని వాడితో దెబ్బలాడటం మొదలు పెడతాం. వాడు ఏదో మాట అంటాం, మనం ఏదో మాట అంటాం, వాడు ఏదో మాట అంటాడు, మనం ఏదో మాట అంటాం, అలా అలాగా ఒక గలా ఆట అవుతుంది. టికెట్ లేకుండా ఫ్రీగా సినిమా చూడొచ్చని చుట్టూ అందరూ చేరి ఎగేసి చూస్తారు. అలా కాకుండా అప్పటికి ఒక నెల రోజుల పాటు ప్రిపేర్ అవుతూ ఆ రోజు 10 గంటలకి మీకు ఇంటర్వ్యూ అయితే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి మీరు ప్రయత్నిస్తూ చక్కగా హాయిగా నీట్గా టై అని కట్టుకుని డ్రెస్ అని వేసుకుని చక్కగా చూసుకుని చేతిలో ఫైల్ పట్టుకుని గుండెలోనేమో భయాన్ని పెట్టుకుని మనసులోనేమో దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్తున్నారనుకుందాం, ఆటోలోనో లేకపోతే కుప్ప మీద ఇంకొకటో ఇంకొకటో. మీ దృష్టి అంతా ఇంటర్వ్యూ మీద ఉంది, ఈ లోపల ఎవరో డాష్ ఇచ్చాడు అనుకుందాం, ఇప్పుడు చెప్పండి ఇంతకుముందులాగే వీడితోటి దిగి ఏంద్రా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటావా, వాడితో కొట్టుకుంటావా, జుట్టు చిరిగిపోయేలాగా టై నలిగిపోయేలాగా డ్రెస్ అంతా చిరిగిపోయేలాగా వాడితో దెబ్బలాట పెడతావా? పెట్టాం. ఏమంటాం? ఒక మాట అంటాం, అదే మాట అనుకుంటాం, పోతేపో అని వాడితో మాట అనుకుంటాం. ఏమో 10 o'clock ఏమో నాకు ఇంటర్వ్యూ రా బాబు, వీడితో తర్వాత చూసుకుందాం, ముందు ఇంటర్వ్యూ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ ఇంపార్టెంట్. సరే వాడు ఒకవేళ కవ్వించడానికి ప్రయత్నిస్తున్నావు, ఏందువా ఏందువా అంటే కనుక మనం మగధీరులా కాకుండా చదువు అని వెళ్ళిపోతాం. నీకు కనుక ఒక ఉన్నత లక్ష్యం జీవితంలో ఉంటే అనవసర వ్యాపకాలు ఉండవు, అనవసర భయాలు ఉండవు, అనవసర కొట్లాటలు ఉండవు, అనవసర సమస్యలు ఉండవు, అనవసర రగడలు ఉండవు. నీ ఎప్పుడు లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది, అది తప్ప మీకు కనిపించదు, అది మాత్రమే కనిపిస్తుంది. మనందరికీ లక్ష్యాలు లేకపోవడం వల్ల ఏం చేస్తున్నామంటే ఇగో పక్కవాడితో కొట్లాట, పది ఎదుటింటి వాడితో కొట్లాట, పక్కింటి వాళ్ళతో కొట్లాట, బస్సులో వెళ్తుంటే కొట్లాట, వాడు పిలవలేదు వీడు పిలవలేదు, అబ్బో సవా లక్ష్యం కనిపెట్టుకుందాం. ఒక ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకున్నాడు, ఇవన్నీ కనిపించవు మీకు, ఇంతకుముందే చెప్పాను అదే మీకు. సీతమ్మ మాత్రమే కనిపిస్తుంది, ఆయన ఇంకెవరు కనిపించడం లేదు, ఆమె మాత్రమే కనిపిస్తున్నప్పుడు మిగతా అవన్నీ సెకండరీ. నాకు వచ్చిందా లేదా, వెనకాల సైన్యం ఉందా లేదా అన్నది కాదు, అసలు జీవితంలో ముందు ఏముంది వెనకాల ఏముంది అన్నది కాదు, నీలో ఏముంది అన్నది. నీకు నువ్వు శక్తి, దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురు ఉంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఏదిరా. ఆశ నీకు అస్త్రమవును, శ్వాస నీకు శస్త్రమవును. చివరగా ఒక 2 నిమిషాలతోటి నా ఉపన్యాసం ముగిస్తున్నాను. లాస్ట్ పాయింట్, లాజికల్గా ఒక ప్రశ్న అడుగుతాను, 30 సెకండ్స్లో ఎవరైనా సమాధానం చెప్పడానికి ప్రయత్నించాను. అసలు ఎందుకండి ఇలాంటి ప్రోగ్రాంలు అవసరమా? ఇలాంటి ప్రోగ్రాంలు అవసరమా? అవసరమా ఇలాంటి ప్రోగ్రాంలు? ఎందుకు అవసరం అమ్మా? ఎందుకు అవసరం? మనల్ని మనం గుర్తించుకోవడం ఏమండి? కాన్ఫిడెన్స్ కోసం. ఇలాంటి ప్రోగ్రాంలు ఎందుకంటే మననం త్రాయతి మంత్రహ అన్నారు. మనం మననం చేస్తూ 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 ఉంటే అది మంత్రమవుతుంది అన్నారు, అది రక్షిస్తుంది అన్నారు. గురువు అట శిష్యుడికి తెలియని విషయాలు చెప్పడట, శిష్యుడికి తెలిసిన విషయాలని తెలిసేలా చేస్తాడట. మీ అందరికీ తెలియని విషయాలు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. ఎవరికి తెలియదు? ధైర్యం గురించి తెలియదా? నమ్మకం గురించి తెలియదా? నేనేదో నాకు తెలిసిన ఉదాహరణలు చెప్తే మీకు ఇంకో 100 ఉదాహరణలు చెప్తారు. నాకు మైక్ ఇచ్చారు కాబట్టి, అవకాశం దక్కింది కాబట్టి కానీ, లేదా మీరు కూడా ఎగేసుకుని ఎరగదీసేయచ్చు కాబట్టి కానీ, మీకు తెలియని విషయాలు చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ కొంతమంది ఎందుకు మరి సక్సెస్ అవుతున్నారు? ఆచరణలో పెట్టినప్పుడు. ఇంకా సింపుల్ చెప్పడానికి ప్రయత్నిస్తాను మీకు. 30 రోజుల్లో ఈత నేర్చుకోవడం అని ఒక పుస్తకం కొన్నాడు ఒకడు. ఆ పుస్తకం తీసుకుని గోదావరి దగ్గరికి వెళ్ళాడు. మొదటి రోజు గోదావరిని చూడవాలను చూశాడు, దిగవలను, వీడు దిగలేదు, చెయ్యి ఎత్తవలను, ఎత్తాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. 2వ రోజు కాలు ఎత్తవలను, ఇచ్చేయవలను, అది చేయవలేవో చెప్పాడు. మొత్తం 30 రోజులు అయిపోయి 30 రోజులు ఈత అయిపోయింది. పుస్తకం పక్కన పెట్టాడు, వీడు ఈత రాలేదు, ఎందుకంటే గోదావరిలోకి దిగాలి, దిగితే తెలుస్తుంది.
స్వామి వివేకానంద సంబంధించిన ఒక కథ. ఆయన ఒకసారి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళారట. స్వామీజీ ఒక పుస్తకం తీసుకుని తీసుకున్నారట. స్వామి వివేకానంద పుస్తకం తీసుకుని స్వామీజీ అడిగారు చదవమని. ఏం చదువుతున్నారు వివేకానంద స్వామి? ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎంత వర్షం పడుతుందో చెప్పే ఒక పుస్తకం అది. అంతా చదవడం మొదలుపెట్టారు. మధ్యప్రదేశ్లో ఎప్పుడు వర్షం పడుతుంది, బీహార్లో ఎప్పుడు వర్షం పడుతుంది, ఆంధ్రాలో ఎప్పుడు వర్షం పడుతుంది, మొత్తం వర్షపాత వివరాలు అవి, ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ద రెయిన్ఫాల్ అయిపోయాను. అప్పుడు పుస్తకం అయిపోయిన తర్వాత ఆ స్వామీజీ అన్నారట ఈయనతోటి, ఏమయ్యా ఇప్పుడు ఆ పుస్తకాన్ని పిండు బాగా అన్నాడు. పిండాడట. ఏదో వాటర్ డ్రాప్స్ ఏమైనా పడ్డాయా అని అడిగాడట. లేదు సార్ అన్నాడు. ఏమయ్యా మరి ఇంతవరకు ఇందులో వర్షపాతం ఉంది, వర్షపాతం ఉంది, వర్షపాతం ఉంది అన్నావు కదా, మరి వాటర్ పట్టలేదేంటి అని. పుస్తకంలో లేదు, మేఘాల్లో ఉంది, అది కురిసినప్పుడు వచ్చేది మాత్రమే. అందుకు చెప్తున్నాను, దయచేసి గమనించండి, పుస్తకాల్లో ఏముందని కదా మస్తకంలో ఏముందని ఇంపార్టెంట్. అందుకు మిమ్మల్ని రాసుకోవద్దన్నాను. చెప్పేవి 5 పాయింట్లే కాబట్టి, ఎక్కువైతే అవు కష్టం తప్పదు కాబట్టి. ఎవరైతే వీటిని మననం చేసుకుని జీర్ణం చేసుకుని తమ జీవితంలో ఆచరిస్తారో, పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వు గెలుచు యుద్ధం. నిన్ను నువ్వు గెలిచావా లేదా అన్నది పాయింట్ పక్కవాడు కాదు. నా దగ్గర స్కేల్ ఉంది, దీన్ని కొలవగలను, దీన్ని కొలవగలనాతో నా దగ్గర స్కేల్ ఉంది, నా దగ్గర స్కేల్ ఉంది ఆ గోండు కొలవగలను, నా దగ్గర స్కేల్ ఉంది దీని అంతటిని కొలవగలను, నా దగ్గర స్కేల్ ఉంది హిమాలయ పర్వతాలను కొలవగలనా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు మెజర్ ద హిమాలయ? నో. ఇంత స్కేల్ ఉన్నాయి. మీరు ఇలా పొట్టి వాళ్ళలా ఉండిపోతే లోకం మిమ్మల్ని కొలవడం మొదలు పెడుతుంది. మీరు ఎదగడం మొదలు పెడితే లోకం మిమ్మల్ని కొలవడం మొదలు పెడుతుంది. ఎదగండి, హిమాలయాల్లా ఎదగండి, తారా మండలంలా ఎదగండి, జీవితంలో ఎదగడం మొదలు పెట్టండి. మీరు ఎదగడం మొదలు పెడితే, మీకు తెలియడం మొదలు పెడితే, 24 సంవత్సరాల ప్రాయంలోనే భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఏమీ తెలియని అమాయకుల్లాగా భగత్ సింగ్, సుఖదేవ్, రాజుగురు లాంటి వాళ్ళు ఉరి ఖమ్మం ఎక్కడానికి సిద్ధపడ్డారని, 26 సంవత్సరాల ప్రాయంలోనే చంద్రశేఖర్ ఆజాద్ చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడని, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు తమ అన్ని వదిలేసుకొని దేశ స్వాతంత్ర్యం కోసం సిద్ధపడ్డారని, 39 ఏళ్ళు మాత్రమే బతికిన స్వామి వివేకానంద భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటో ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చాడని, 32 సంవత్సరాలు మాత్రమే బతికిన ఆదిశంకరాచార్యుల వారు దేశానికి కావలసినంత అమహోత్తమైన ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చాడని మీరు తెలుసుకుంటే, మహేష్ బాబు, పోకిరి, ఇడియట్, వీళ్ళు సినిమా హీరోలు అయితే ఉండొచ్చేమో కానీ 10 కోట్లు 20 కోట్లు పెట్టుకుని తొక్కలో పెళ్లి చేసుకోవడం ముష్టి గొప్పతనం కాదని, అది కాదురా అని మీకు అనిపించవచ్చేమో. ఒక వెంకటేష్, ఒక అమీర్ ఖాన్ హీరోలుగా వాళ్ళు వెళ్ళి వెళ్ళి మనం వరల్డ్ కప్ లో చూడండి, వాళ్ళు గ్యాలరీలో కూర్చుని చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు. అక్కడ సచిన్ టెండూల్కర్ ఆడుతున్నప్పుడు మీరు గొప్పవాడు అనుకుంటున్న వెంకటేష్ వెళ్ళి వాడి కాళ్ళ దగ్గర పడ్డాడు. వాడి అపాయింట్మెంట్ ఇస్తే చాలు అనుకున్నాడు, అవునా కదా? సచిన్ టెండూల్కర్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తాడు మీకు తెలిసిన అక్కడే నాగార్జున అమలానే ఇద్దరు. వీడు వెళ్ళి ఎవరు, ఇదే సచిన్ టెండూల్కర్ వెళ్ళి సత్యసాయిబాబా పార్థివ శరీరం దగ్గర ఇలాగ వచ్చి ఎప్పుడూ ఎమోషన్ ఫీల్ కానివాడు ఒక కన్నీటి చుక్క కార్చాడు. కన్నీటి చుక్కకున్న సాంద్రత ఎంతో చెప్పాడు. ఇప్పుడు ఆలోచించుకోండి, మీకు కావలసిన మీరు హీరో అవ్వాలి అనుకుని ఎవడ్రా మనకి హీరో కావాల్సింది? వీళ్ళ ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక భగత్ సింగ్, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమదేవి, ఒక గణపతిదేవ చక్రవర్తి, ఒక తిక్కన, ఒక నన్నయ్య, వీళ్ళ మనకు కావలసిన వాడు హీరోలు? లేకపోతే నిన్న మొన్న బొడ్డోడిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆలోచించుకోండి. మీరు మీరు ఒకళ్ళని ఆరాధించడం కాదు, మిమ్మల్ని 100 మంది ఆరాధించేలా చేసుకోండి, మీ సంతకం ఆటోగ్రాఫ్ అయ్యేలా చేసుకోండి. అలా 5 రోజుల కనుక మీరు నాకు చెప్తే గుండె ఆత్మ ఆనందపడి అప్పుడు ఆ రోజున ప్రాణం విడుస్తాం మేము. లాస్ట్ ఫైనల్ 1 మినిట్ మాత్రమే. నేను ఈయనకి పెన్ ఇచ్చాను, థ్యాంక్స్ చెప్తాడు. ఈయనకి పుస్తకం ఇచ్చాను, థ్యాంక్స్ చెప్తారు. ఆయనకి రూట్ చెప్పాను, థ్యాంక్స్ చెప్తారు. ఈయన మైక్ ఇచ్చాను, థ్యాంక్స్ చెప్తారు. ఒక పుస్తకమో పెన్నో మరోటో మరోటో ఒక వాటిలో ఇస్తేనే మనం థ్యాంక్స్ చెప్తున్నాం కదా. ఇవాళ మనం ఇలా ఉండడానికి ఈ దేహాన్ని ఇచ్చి, ఈ ప్రాణాన్ని ఇచ్చి, ఈ మనసునిచ్చి, ఈ పెంపకాన్ని ఇచ్చి, ఈ సంస్కారాన్ని ఇచ్చి, ఎప్పుడు ఎక్కడ ఎవరికి దండం పెట్టాలో, ఎప్పుడు ఏ చేత్తో ఏవి తినాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో చిన్నప్పటి నుంచి నేర్పి, మన రాత్రిళ్ళు ఏడుస్తుంటే కన్నీరు కార్చి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని చూసిన అమ్మకి నాన్నకి ఏమిస్తే తీరుతుంది? థ్యాంక్స్ చెప్తే తీరుతుందా? మనల్ని చూసి అమ్మా నాన్న గర్వపడేలా ఉంటే తీరుతుంది.
అలా మీరు అవ్వాలని కోరుకుంటూ ఇది యాక్చువల్ గా ఈ ప్రాసెస్ ఈ థాట్ ప్రాసెస్ నిజానికి గంపా నాగేశ్వరరావు గారికి వేరకాల ఉన్నది. అంతే తప్పించి కానీ నలుగురిని పిలిచి కూర్చోపెట్టి మాట్లాడించడం కాదు, అది సబ్ కాన్షియస్ మైండ్ లో ప్లేన్ లో ఉంటే ఉండవచ్చు. అలాంటిది అయితే మా రామ్ లాంటి వాళ్ళకి అర్థమవుతుంది సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటే ఏంటో. మనం చేసే ప్రతి పని వెనకాల ఒకటి ఉంటుంది, అది ఇప్పుడు ఆయనకి అలా అనిపించింది, ఏ రోజున ఆయనకి అనిపించి వాళ్ళు చేస్తున్నారు. సో కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ హ్యావ్ దట్ ఐడియా. మీకు చదువు చెబుతున్నా ఇలాంటి మాస్టర్లకి, మీ టీచర్లకి, మీ ప్రొఫెసర్లకి, గురువులకి, అమ్మకు నాన్నకు ఉదయం నమస్కారం చేసి సముద్ర వసనేదేవి పర్వత స్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వామే అన్నారు. అంటే అర్థమేంటంటే ఉదయం లేచిన వెంటనే కాలు పెట్టే ముందు భూదేవితో మాట్లాడాలట, నేను రోజు నిన్ను తన్నుతానే ఓ భూదేవి నమస్కారం పాదస్పర్శం క్షమస్వామే నన్ను క్షమించువాడి. ఉందో లేదో ప్రాణం ఉందో లేదో తెలియని ఒక భూదేవికే అంత నమస్కారం చేస్తుంటే మన కోసం ప్రాణం పెట్టే అమ్మా నాన్నలకి గురువులకి ఏం చేయాలో మీరే డిసైడ్ చేసుకోండి. జై. చప్పట్లు కాదు, గుండె చప్పుళ్ళు. అద్భుతం. మీ అందరి మనసు లోతుల్లో ఉన్న భావాలన్నీ అక్షరాల రూపంలో అద్భుతమైన భాషతో మీ అందరూ కోరుకున్నట్టు ఇంత అద్భుతంగా మీకు ఎంత లోతుకు వెళ్ళిందంటే కొన్ని సంవత్సరాలైనా మర్చిపోలేని అట్లాంటి భాషను ఉపయోగించి మిమ్మల్ని ఒక్కసారి ఉర్రూతలు ఊగించాడు. చూసారా, ఇది మీకు కావాల్సింది. ఆయన ఒక ఇంగ్లీష్ పదం మాట్లాడలేదు, తన భాష కంటే ముఖ్యం ఆ భావాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాడో అనుకుంటే ఆ మాట బయటకు వచ్చేస్తుంది. కానీ అది తప్ప కాదా అని ఆలోచించరు. మీరెవరో ఏమో ఆలోచించట్లేదు, కానీ మీరు ఆయన గుండె లోతుల్లో ఉన్న భావాన్ని ఆలోచించారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద కమ్యూనికేషన్ స్కిల్. ఒక్కోసారి మాటలు ఆగిపోవడం అని విన్నాం, ఇప్పుడు మన అందరం అనుభవించాం. మనం ఏం చెప్పాలో తెలియనప్పుడు మన చేతులు చప్పట్ల ద్వారా చెప్తాయి. వీళ్ళకి అభినందనలు పటవేంద్ర గారు. నిజంగా ఇట్స్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ దట్ పీపుల్ గాట్ టుడే. యు ఆర్ గివన్ ఫర్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి. ఇందా ఆల్రెడీ నా స్పీచ్ నా ఫోన్ నెంబర్ చెప్పాను నేను, 9849300109, 9849300109. ఇందా మామూలుగా బాడీ లాంగ్వేజ్ డ్రెస్సింగ్ గురించి చెప్పారు మన రాము గారు. డ్రెస్సింగ్ గురించి అద్భుతంగా సంస్కృతం శ్లోకం ఉంటుంది. డ్రెస్సింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటేనట, సముద్ర మథనం చేస్తున్నప్పుడు విషము పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది. సముద్రుడు ఏం చేశాడంటే విషాన్నేమో బట్టలు వేసుకొని శివుడికి ఇచ్చాడు, లక్ష్మీదేవినేమో మంచి ఫుల్ టిప్ టాప్గా ఉన్న విష్ణుమూర్తికి ఇచ్చాడు. అది డ్రెస్సింగ్లో ఉన్న గొప్పతనం. ఎప్పుడు ఎలా వేసుకోవాలి అలా వేసుకోవాలి, అంతకుముందు చేసేది ఏం లేదు. 9849300109. నేను గంపా నాగేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అలాగే ఇంపాక్ట్ ఇతర సిబ్బందికి. గంపా గారి గారు గొప్పతనం ఏంటంటే ఎప్పుడైనా HMTVలో ఎక్కడైనా కనిపించినప్పుడు వెంటనే ఒక మెసేజ్ వస్తుంది,
సార్ మిమ్మల్ని చూస్తున్నాను టీవీలో అని. ఆ చమత్కారవంతమైన ఆత్మీయ స్పర్శ చాలా నాకు చాలా బాగా అనిపించింది. నాకు మూడేళ్ల కిందట ఇంపాక్ట్ గురించి తెలిసింది. అప్పుడు ఇంపాక్ట్లో నాకు కొంతమంది మిత్రులు మీరు మాట్లాడితే చాలా బాగుంటుందని ఎక్కడో అన్నప్పుడు మాట్లాడాలని చెప్పి చాలా ఇదయ్యాను. లాస్ట్ ఇయర్ అవకాశం ఇచ్చారు గంపా గారు, ఇది నా యొక్క రెండవది. సో కాబట్టి ఆయనకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల ఎంత ఇబ్బందులు ఉంటాయో, వాళ్ళు యాక్చువల్గా ఆయన ఎస్ఎంఎస్లో వెంటనే ప్రాంప్ట్గా రియాక్ట్ అవుతారు నాకు ఇప్పటికే నాకు తెలియదు యాక్చువల్గా. నెక్స్ట్ నా ఈమెయిల్ అడ్రస్ రాసుకోండి, AKELLARAGHAVENDRA ఆకెళ్ళ రాఘవేంద్ర, AKELLARAGHAVENDRA AKELLARAGHAVENDRA @yahoo.com.